ఒక్క నిమిషం సార్, రికార్డింగ్ పెట్టలేదు ఇంతకు ముందు. మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేస్తాను. జిల్లా విద్యాశాఖ సూర్యాపేట గారి ఆధ్వర్యంలో ఉన్నతుర్తి నియోజకవర్గ స్థాయిలో అరవిలో జాయ్ఫుల్ లర్నింగ్ 3వ రోజు శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఈ శిక్షణను చేపట్టి నడిపిస్తున్న డిఆర్పి మిత్రులందరికీ, నాతోటి మండల విద్యాధికారి బాలు నాయక్ సార్ మరియు నూతన కళ్ళు మధ్యరాల మండల విద్యాధికారి రాము నాయక్ సార్ గారు మరియు తుంగతుర్తి మండల విద్యాధికారి విజయ సార్ గారికి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరికీ చేరవేసేటందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాము. ఏఎంఓ జనార్దన్ సార్ గారికి, ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, మరియు ఈ శిక్షణ అంతటిని అందరూ సకాలంలో హాజరై విజయవంతం చేసేటందుకు సహకరిస్తున్న సిఆర్పి నిపుణులకు, అదేవిధంగా మన కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్న తెరవెనక ఉన్న మన టెక్నికల్ సిబ్బంది పబ్బతి వెంకటేశ్వర్ గారు మరియు హైదరాబాద్ శ్రీనివాస్ సార్ గారు, గురుమంచు సార్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. 2వ రోజు సెషన్లో భాగంగా మానసిక సంసిద్ధతకు సంబంధించిన వివిధ అంశాలు పూర్తి స్థాయిలో మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా అందించిన మనరాజ్ సార్ గారికి మరియు సైదు సార్ గారికి, కూడా స్వీయ అనుభవం ద్వారా మనకు మానసిక సంసిద్ధతకు సంబంధించి పాఠశాలలో ఏ విధంగా ఉండాలనే వృత్తిపరంగా వచ్చే అనుభవాలను సూచించిన ఉపేంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్నటి అంశానికి సంబంధించి 2వ రోజు సెషన్కి సంబంధించిన నివేదికను నోముల వెంకన్న సార్ గారిని తన నివేదిక సమర్పించాల్సిందిగా కోరుతున్నాను.
వెంకన్న సార్ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. వెంకన్న సార్ వీడియో ఆన్ లో ఉంది, ఆడియో ఆఫ్ లో ఉంది సార్. వెంకన్న సార్ నోము వెంకన్న సార్ ఒక్కసారి మళ్ళీ ప్రెస్ చేయండి సార్ దాని మీద. నోముల వెంకన్న గారు సార్ నిన్న ఇంకెవరికో చెప్పినారు, ఇంకోళ్ళు రాశారా సార్? ఇంకెవరైనా ఇంకెవరికో చెప్పారు కదా, ఆయన ఏమైనా రాశాడా? నిన్న సార్ శాంతయ్య సార్ నోముల వెంకన్న సార్ కి మనం చెప్పిన ముందు రోజు ఒకటే రోజు నోముల వెంకన్న అడ్వాన్స్ ప్రిపరేషన్ లో ఉంది సార్. ఆయన ఆడియో కూడా బంద్ చేసుకున్నా సార్, అది ఆడియో ఆన్ చేసుకోలేదు ఆయన. కరెక్ట్ కరెక్ట్, అది ఆడియో ఆన్ చేయలే. కరెక్ట్, అది ఫోన్ నెంబర్ ఉంటే చేసి చెప్పండి, ఆడియో ఆన్ చేసుకోమని. రేపటి వాళ్ళని రాసుకోమనండి సార్, రిపోర్ట్ రాసుకోమనండి రేపటి వాళ్ళు. ఎవరో బాలు సార్. వెంకన్న గారి ఆడియో ఓకే అయింది, కనెక్ట్ అయ్యా? ఓకే ఓకే. ఫోన్ మాట్లాడుతున్నారు. ఫోన్ సార్ రేపు రిపోర్ట్ ఎవరు సార్? శాంతి సార్ వాళ్ళని అలర్ట్ కూడా మనండి రేపు రిపోర్ట్. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి గౌరవనీయ డిఓ గారు, కోర్సు డైరెక్టర్ గారు, అదేవిధంగా ఎంఈఓ బాలు సార్ గారు, ఎంఈఓ లింగయ్య సార్ గారు, ఎంఈఓ రాములు గారు, రాము సార్ గారు, అట్లాగే ఏఎంఓ జనార్దన్ సారు, మరియు ఆర్పీలు పి సైదుడు, నాగరాజు, ఈరోజు వివరిస్తున్న లక్ష్మణ్ సార్ అండ్ ఎల్ఏ గారికి, అదేవిధంగా టెక్నికల్ సభ్యులు పబ్బజీ యోగేశ్వరి సార్ గారికి, సునో గారికి, గురుమూర్తి గారికి, ఈరోజు మూడవ రోజు శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను వెంకన్న ఎంబీబీఎస్ తుమ్మగూడెం జాజిరెడ్డిగూడెం మండలం నుండి డాక్యుమెంటేషన్ సార్ వయస్సు క్లియర్గా లేనట్టుంది కదా సార్? పబ్బజ్ సార్ సార్ ఆడియో చాలా బ్యాండ్విడ్త్ లో ఉంది సార్, నోము వెంకన్న నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఇస్ లో, రెడ్ మార్క్ వస్తుంది. కొంచెం బయటకనే ఏమన్నా వచ్చి చదవమని సార్. సార్ బయటికి వచ్చి చదవగలుగుతారా వెంకన్న సార్? కొంచెం బయటికి వచ్చి. ఓకే సార్. రైట్ సార్. కొంచెం కో-హోస్ట్ కూడా వాయిస్ క్లియర్ గా లేదు సార్. వాయిస్ తప్పుస్తుంది. ఓకే సార్ చదవండి సార్. ఓకే సార్. ఓకేనా సార్? చదవండి సార్. సార్ ఓకే ఓకే చదవండి.
నేను నోముల వెంకన్న ఎంపీపీ సుంగగూడెం జాజిరెడ్డి గూడెం నుండి హరివీర్ మీట్ జూమ్ మీట్ శిక్షణ యొక్క రెండవ రోజు డాక్యుమెంటేషన్ చదివి వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. కోర్సు డైరెక్టర్ ఎంఈఓ శాంతేశ్వర గారు జూమ్ మీటింగ్ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ స్వాగతం పలుకుతూ హరివీర్ మొదటి రోజు జరిగిన విషయాలను తెలపడం జరిగింది. ఆ తర్వాత ప్రొఫెసర్ గారు వెల్కమ్ సాంగ్ ను ప్లే చేశారు. తదుపరి జి ఆంజనేయులు ఎంబీపీఎస్ వెంపటి గారు 5 రోజుల శిక్షణ అరవిల్లు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు డాక్యుమెంటేషన్ చక్కగా చదివి వినిపించారు. తర్వాత ఎంఈఓ బాలసార్ స్వాగతిస్తూ అరవిల్లు కార్యక్రమాన్ని నెక్స్ట్ అకాడమీ ఇయర్ లో చక్కగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ విద్యార్థుల మనసును శరీరాన్ని ఏకాగ్రతగా కలిగి ఉంచడమే అరవిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి ఆ తర్వాత సెషన్ ను కొనసాగించమని ఆర్పి నాగరాజు గారికి కోరారు. విద్యార్థి లోకానికి మానసిక ఉల్లాసానికి పెంపొందించేది అరవిల్లు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అరవిల్లు. ప్రభుత్వ పాఠశాలలో హాజరు పెంపొందించుటకు నాంది అరవిల్లు. ఉపాధ్యాయ లోకానికి కొత్త ఆలోచనలకు వారధి అరవిల్లు అంటూ కవితను వినిపించారు కవిత మేడం యూపీఎస్ కుంచమ్మవర్తి జాజిరెడ్డిగూడెం నుండి సార్. ఆ తర్వాత ఆర్పి నాగరాజు గారు మొదటి రోజు జరిగిన అరవిల్లు ప్రోగ్రామ్ పై రికాపిలేషన్ చేస్తూ ఈ మధ్య సమాజంలో మానవ సంబంధ విలువలు తగ్గుతుండటం కారణంగా సమాజానికి అనుగుణంగా విద్యలో నూతన మార్పులు రావాల్సిన అవసరం గ్రహించి కేంద్రం అరవిల్లు ప్రోగ్రామ్ పై తీసుకురావడం జరిగింది సార్. విలువలతో కూడిన విద్యను అందించడమే అరవిల్లు కార్యక్రమం అని నాగరాజు గారు తెలిపారు. అప్పుడే స్టూడెంట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుందని, అరవిల్లు సిలబస్ కు సంబంధం లేకుండా ప్రతిరోజు అరగంట మొదటి పీరియడ్ లో ఉంటుందన్నారు. అరవిల్లులో ఎటువంటి రిపోర్ట్స్ రిజల్ట్ ఉండవన్నారు. ఇందులో ఈ అరవిల్లు కార్యక్రమంలో 4 అంశాలు ఉన్నాయి సార్ ఉన్నాయన్నారు. 1 మైండ్ ఫుల్నెస్, దీన్ని మనం తెలుగులో మానసిక సంసిద్ధత అంటాము. తర్వాత కథలు, తర్వాత కృత్యాలు, 4వది భావోద్వేగాలు. ఈ మైండ్ ఫుల్నెస్ సంసిద్ధత కార్యక్రమానికి మండే రోజు జరుగుతుంది. తర్వాత కథలు ట్యూస్డే వెనస్డే జరుగుతుంది, కృత్యాలు థర్స్డే ఫ్రైడే జరుగుతుంది, భావోద్వేగాలు చివరికి శనివారం జరుగుతున్నాయి సార్. ఈ విధంగా నిరంతరం కొనసాగే ఈ ప్రోగ్రాము ఉంటుందని నాగరాజు ఆర్పి గారు చెప్పారు. ఆ తర్వాత సైలెంట్ సిట్టింగ్ యాక్టివిటీని చేయించారు సార్. ఈ యాక్టివిటీలో మనకు ఆలోచనలు ఎలా ఉంటాయి, మన మనసు ఏ విధంగా ఉంటుంది అనే విషయంపై అందరినీ కూడా నిశ్శబ్దంగా ఉన్న చోటనే కూర్చోమని, మీ మనసుని ధ్యాస మీద నిలపమని చెప్పారు. ఆ 2 నిమిషాల తర్వాత రివ్యూ ఇచ్చారు సార్, రెస్పాన్స్ అయ్యారు. ఏమని అంటే ఒక్కొక్కరి ఆలోచనలు ఎన్నున్నాయో చెప్పమంటే కరోనా అని, పిల్లల అల్లరి అని, పిఆర్సీ అని, అలా ఎన్నో రెస్పాన్సెస్ ఇచ్చారు. దాదాపుగా ఒక రోజులో 69,970 ఆలోచనలు వస్తాయని, అందులో కేవలం ప్రెసెంట్ ఆలోచనలపై మాత్రమే ఫోకస్ చేయడమే మన మైండ్ ఫుల్నెస్ యొక్క ఉద్దేశం అని పార్టీ గారు చెప్పారు. అలాగే హార్మోన్స్ గురించి తెలుపుతూ డోపమైన్ హార్మోన్ అనేది జాయ్ఫుల్ హ్యాపీనెస్ ని కలగజేస్తుంది మానవునిలో. ఆ తర్వాత ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పని మీద ఇష్టతను కలిగజేస్తుంది. ఎంత ఇష్టంగా చేస్తాము అనే దాని మీదనే ఆక్సిటోసిన్ రిలీజ్ మీదనే ఆధారపడి ఉంటుందని, అట్లే కార్టిజోల్ క్యూరాసిటీని పెంచుతుందని వివరించడం జరిగింది సార్. ఆ తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు సార్, జీవితంలో జీవితాంతం మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా పార్టిసిపేట్స్ అంతా జాయ్ఫుల్, హ్యాపీ, పీస్ఫుల్ ఎట్సెట్రా రెస్పాన్స్ ఇచ్చారు సార్. అదేవిధంగా తర్వాత అడల్ట్ హ్యాపీనెస్ పై సర్వే చేయగా మానవుడు హ్యాపీ హెల్తీగా ఉండాలంటే మంచి మానవ సంబంధాలే ముఖ్యమని, మిగతా డబ్బు హోదా పేరు ప్రతిష్టల కన్నా మానవుడు హాయిగా సంతోషంగా ఉండాలంటే మంచి మానవ సంబంధాలు ఉన్నాయని ఆర్పి గారు చెప్పారు. ఇంకా మైండ్ ఫుల్నెస్ యొక్క ప్రయోజనాల గురించి చెప్పినట్లయితే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సానుకూల వైఖరిని కలిగి ఉండడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండడం ముఖ్యమని నాగరాజు గారు ఆ సెషన్ ని ముగించడం జరిగింది సార్. ఆ తర్వాత ఎంఈఓ శాంతయ్య సార్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా ప్రతికూల పరిస్థితుల నుండి విద్యార్జన జరుగుతుందన్నారు.
మానసిక సంసిద్ధత విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా చాలా అవసరం అన్నారు ఆ తర్వాత సెకండ్ సెషన్ ఆర్పి సైదుల్ సార్ గారు మొదలు పెడుతూ అరవిలు ముఖ్య ఉద్దేశం విలువలను పెంపొందించడం అని చెప్పారు గతంలో ఉమ్మడి కుటుంబంలోని పెద్దవారు పిల్లలకు తీరిగ్గా విలువలు నేర్పేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదని దిగజారుతున్న మానవ సంబంధాలు విలువలపై మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మనసన్నవాడు మనసున్నవాడు అనే అందశ్రీ రాసిన పాటలోని సారాంశాన్ని ఆర్పి సైదుల్ గారు మనకు చక్కగా వినిపించారు ఆ తర్వాత సైలెంట్ సిట్టింగ్ యాక్టివిటీని ఆర్పి గారు చేయించారు ఉన్న చోటనే కూర్చొని పీచుతూ వదులుతూ వ్యాసం మీద ధ్యాస ఉంచడం చేసి ఒక రెండు నిమిషాల తర్వాత మీ మైండ్ లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీకు ఏమి ఏ విధంగా జరిగిందో చెప్పమంటే రెస్పాన్స్ అయ్యారు పీస్ఫుల్ అని రిలాక్స్ అని పీస్ ఆఫ్ మైండ్ అని ఇలా కొన్ని రెస్పాన్సెస్ వచ్చాయి సార్ అదేవిధంగా మైండ్ ఫుల్నెస్ లో 7 చాప్టర్స్ ఉంటాయి అన్నారు అందులో ఒకటి బాడీ స్కాన్ అండ్ అవేర్నెస్ రెండోది విజువలైజేషన్ మూడోది హార్ట్ఫుల్నెస్ నాలుగోది మైండ్ ఫుల్ లిజనింగ్ మైండ్ ఫుల్ సీయింగ్ మైండ్ ఫుల్ స్మెల్ అండ్ లాస్ట్ది మైండ్ ఫుల్ థాట్స్ వీటన్నిటినీ 7 చాప్టర్లుగా మైండ్నెస్ ఉంటుందని తెలుపుతూ ఫస్ట్ దాంట్లో చూసినట్లయితే బాడీ స్కాన్ అండ్ అవేర్నెస్లో జ్ఞానేంద్రియాల పాత్రను వివరించడం జరిగింది సార్ అట్లాగే సమగ్రమైన సక్రమమైన ఆలోచనలన్నీ పుటాకార దర్పంలో వాన నీటిని సేకరించిన విధంగా కేంద్రీకృతం కావాలని కుంభాకార కటకంలో వాననీరు వెదజల్లినట్లు కాకుండా మన ఆలోచనలన్నీ కూడా పుటాకార దర్పణంలో ఉన్నట్టు వాడుకోవాలని చెప్పడం జరిగింది సార్ ఆ తర్వాత మధ్యలో కీర్తి ఉపేందర్ కోదాడ గారు తన మైండ్ ఫుల్నెస్ యొక్క తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ను వివరిస్తూ చివరిగా ఆలోచనలు క్రమబద్ధీకరించడం చేయాలి సక్రమమైన ఆలోచనలు మాత్రమే స్వీకరించాలని అన్నారు ఆ తర్వాత సైదుల్ సార్ విజువలైజేషన్ వీడియోను వివరించడం జరిగింది దాంతో ఈ రెండు సెషన్స్ పూర్తి కావడంతో ఎంఈఓ సార్ బాలు సార్ గారు జూమ్ మీటింగ్ ముగిసిందని ప్రకటించడం జరిగింది సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్ థ్యాంక్ యూ ఓకే సార్ రెండవ రోజు శిక్షణ కార్యక్రమానికి సంబంధించినటువంటి నివేదికను మన నోముల వెంకన్న గారు పిఎస్ తుంగగూడెం ఉపాధ్యాయులు చాలా చక్కగా మరి నిన్న జరిగినటువంటి యొక్క శిక్షణకు సంబంధించి మరి చాలా చక్కగా కూడా వాళ్ళు నివేదిక రూపంలో ఈరోజు మీ ముందు ఉంచడం జరిగింది సార్ మీకు ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ 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 శాంత సార్ సార్ మూడో శాంత సార్ అన్న సార్ సార్ మూడవ రోజు ఆ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి అందరికీ కూడా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ మరి గత రెండు రోజులుగా నిర్వహించుకుంటున్న హరివిలు కార్యక్రమం అనేది మరి చాలా ఎఫెక్టివ్గా ఇంటెన్సివ్గా జరిగిందని చెప్పేసి మనం అందరం కూడా భావించాలి సార్ ఎందుకంటే శిక్షణ అనేది చాలా చక్కగా మరి ఆర్పీలు వివరించడం జరిగింది సార్ కాబట్టి మరొకసారి ఆర్పీలందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మరి ఇంకొక అంశం ఏంటంటే సార్ మరి మనం 2 గంటలకు ఒక్క గంట 50 నిమిషాలకు మనం ఇందులో జాయిన్ అవుతున్నాం సార్ మరి జాయిన్ అయిన ఉపాధ్యాయులందరూ కూడా ఫుల్ టైము అటెండెన్స్ ఉండే విధంగా మరి మీరందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ కొద్ది మంది ఉపాధ్యాయులు మాత్రమే మధ్య మధ్యలో లెఫ్ట్ అయి మళ్ళా రీజాయిన్ అవ్వటం కొంత గుర్తించడం జరిగింది సార్ మరి ఈరోజు గౌరవ డిఓ గారు కూడా ఈ కార్యక్రమాన్ని అడ్రస్ చేస్తూ మనకు ఈ కార్యక్రమంపై సూచనలు సలహాలు ఇస్తారు కాబట్టి మనం అందరం కూడా సార్
దయచేసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ సార్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనం ఇంటిని వదిలి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు కాబట్టి మనం ఇంటికే పరిమితమై ఉంటాం కాబట్టి దయచేసి మరి ఎవరు కూడా మధ్య మధ్యలో లెఫ్ట్ కావద్దు సార్ కొద్ది మంది మాత్రమే అయ్యారు మరి వారిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది సార్ మరి ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ కావాలంటే మనం అందరం కూడా చివరి దాకా ఉన్నట్లయితే ముగింపు వరకు ఉన్నట్లయితే ఈ కార్యక్రమం తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ మరి ముఖ్యంగా మరి ఆర్పీలందరూ కూడా మరి వారు చాలా కష్టపడి శ్రమ కూర్చి మరి వారు నేర్చుకున్న అంశాలన్నీ కూడా మీ ముందు మరి ఉంచడం జరుగుతుంది కాబట్టి మన కోఆపరేషన్ కూడా వాళ్లకు ఉండాలి సార్ దయచేసి ఈ రోజు ఎవరు లెఫ్ట్ కావద్దని కోరుకుంటున్నాను సార్ ఈ ఈ రోజు కార్యక్రమంలో మరి ముఖ్యంగా మన నాగారం మండలంకు సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్ అయినటువంటి కె లక్ష్మణ్ రావు గారు జి ఎల్ఐ గారు మరి ఈ రోజు సెషన్ మీకు తీసుకోవడం జరుగుతుంది సార్ మరి ఈ రోజు మరి హరివిల్లులో ముఖ్యంగా స్టోరీస్ అయితేనేంది ఆబ్జెక్టివ్స్ అయితేనేంది డెమాన్స్ట్రేషన్ వీటిని అన్నిటిని గురించి కూడా సార్ వారు మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాను సార్ ఓవర్ టు లక్ష్మణ్ రావు సార్ థ్యాంక్ యూ సార్ లింగేశ్వర్ ఉన్నారా సార్ సార్ తుంగతుర్తి ఎంఈఓ గారు లింగేశ్వర్ గారిని కూడా ఈ హరివిల్లు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ అందరికి నమస్కారం సార్ నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక పాల్గొనలేదు సార్ కొంచెం స్వస్థమైనందున పాల్గొంటున్నాను కార్యక్రమము చాలా బాగుంది సార్ ఆర్పీలందరూ కూడా చాలా మంచి సమాచారాన్ని అందించి ఉపాధ్యాయులకు మంచి శిక్షణ అందిస్తున్నారు నిజానికి ఈ అరివిల్లు కార్యక్రమము విద్యార్థుల యొక్క మానసిక వికాసానికి మరియు వాళ్ళ సామాజిక విలువలు పెంపొందడానికి ఎంతో అవకాశం ఉంది సార్ చాలా మంచి కార్యక్రమము ఈ కార్యక్రమము అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సందర్భంగా కోరుతున్నాను ఎక్కువ మంది కార్యక్రమంలో పాల్గొని చివరిదాకా కొనసాగేటట్లుగా ఉండాలని సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఓకే ఓకే సార్ మీరు ఉపాధ్యాయుల గురించి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ అవునవును సార్ సార్ రాముల్ నాయక్ సార్ ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్ సార్ ఓకేనా ఓకే అన్న మాట్లాడు సార్ అందరికి ఈ మూడవ సెషన్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన ఏఎంఓ గారు జనార్దన్ గారు మరియు క్లినికల్ టీం తరఫున అబ్బాతి వెంకటేశ్వర గారు మరి ఉపాధ్యాయుల తరఫున ఆర్పీలు అందరి టీచర్లందరికీ కూడా తమ వంతు ఎంతో కష్టపడి మరి వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని పిల్లల యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఉండడానికి ఈ హరివిల్లు ప్రోగ్రాం ద్వారా వారికి అనేకమైనటువంటి నూతన ఉత్తేజం కలిగినటువంటి విషయాలను బోధించడం జరుగుతుంది ఉపాధ్యాయ సోదరులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా ఇంట్రెస్ట్ తోటి వినాలని మధ్యరాలమరి నూతనకల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని కోరడం జరిగింది వారందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు ఇంకా ఈ పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఉపాధ్యాయుడు తనకు నచ్చినటువంటి విషయాలను వినటమే కాకుండా ఒక నోట్బుక్ను మెయింటైన్ చేస్తూ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం రాసుకున్నట్లయితే క్లాస్ రూమ్లో మనం పోయేటప్పుడు ఆ పిల్లగానికి మనకు అవసరమైనటువంటి జ్ఞానంతో పాటు మన కాడ నిక్షితం చేసుకున్నటువంటి అరివిల్లు ప్రోగ్రామ్ని పిల్లలకు అందించడం జరుగుతుంది కాబట్టి గౌరవ పార్టిసిపెంట్స్ అందరూ ఖచ్చితంగా చెప్పినటువంటి విషయాలని ఒకసారి పుస్తకంలో నోట్బుక్లో నమోదు చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా పిల్లలకు అందించడానికి అవకాశం ఉంటుంది అనేది చిన్న సూచన సార్ మీరందరూ కూడా సంతోషంగా
అందరూ జాయ్ఫుల్ గా ఉండేటట్లుగా ఈ ప్రోగ్రామ్ నడుస్తా ఉంది. ప్రత్యేకంగా మరి మనకు ఏఎంఓ జనార్దన్ గారు, మరి ఇతర నాతోటి ఎంఓ గారులకు, వెంకటేశ్వర్ సార్ గారికి, ఆర్పీలందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ ఎంఓ గారు. మీరు పిల్లల్లో జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని, అదేవిధంగా ఒక నోట్బుక్ మెయింటైన్ చేసి కొన్ని ముఖ్యమైన పాయింట్లు రాసుకున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పటం మరి మంచి విషయాలుగా, ఉపాధ్యాయులకు ఉపయోగకరమైన విషయాలుగా నేను భావిస్తూ మరి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు ఇప్పుడు డిఆర్పి కె లక్ష్మణ్ రావు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సూర్యాపేట జిల్లా విద్యాశాఖ వారిచే మరి తుంగదుర్తి నియోజకవర్గపు 2వ సెషన్ 3వ రోజు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా విద్యాశాఖాధికారి గారికి, అదేవిధంగా సెక్టోరియల్ ఆఫీసర్ ఏఎంఓ అయినటువంటి మన జనార్దన్ సార్ గారికి, అదేవిధంగా మరి ఈ కోర్స్ డైరెక్ట్ ఇప్పుడు ఈ అరవేలు కార్యక్రమం తుంగదుర్తి సెషన్ కోర్స్ డైరెక్టర్ అయినటువంటి మండల విద్యాధికారి తిరుమలగిరి మండల విద్యాధికారి శాంత సార్ గారికి, మరియు కో కోర్స్ డైరెక్టర్ అయినటువంటి నాగారం మరియు జాజిరెడ్డిగూడెం మండలాల ఉమ్మడి మండలాల విద్యాధికారి బాలనాయక్ సార్ గారికి, తొంగదుర్తి లింగేశ్ సార్ తొంగదుర్తి ఎంఈఓ గారు లింగేశ్ సార్ గారికి, అదేవిధంగా నూతన్కల్ మధిరాల మండలాల మన ఎంఈఓ రామనాయక్ సార్ గారికి, అదేవిధంగా మరి ఈ శిక్షణ కార్యక్రమానికి టెక్నికల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి పబ్బతి వెంకటేశ్వర గారికి, ఐదుగోని శ్రీనివాస్ గారికి, గురుమూర్తి గారికి, మరియు నాతో పాటు నిన్న మరియు ఈరోజు రేపు నిర్వహించినటువంటి 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించే మన ఆర్పి మిత్రులందరికీ, మరియు మనందరినీ కోఆర్డినేట్ చేస్తూ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేలా చూసే సిఆర్పి మిత్రులందరికీ, మరియు ఈరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయుల సోదరి సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా సార్. మరి ఈ శిక్షణ కార్యక్రమానికి మరి ఈరోజు ఆర్పిగా ఇచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మన మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూ గారు మరి మన పాఠశాలలు అనేది ఆధునిక దేవాలయాలు అన్నారు. అంటే మన పాఠశాల చదువుల గుడి, మన బడి చదువుల గుడి. మరి ఇట్లాంటి పాఠశాలలో మరి విలువలతో కూడిన విద్యను నేర్పినట్లయితే, ఆ విద్య అలాంటి విద్య విలసిల్లినట్లయితే అక్కడ జనజీవనం అనేది చాలా సుఖ సంతోషంగా ఉంటుందనే విషయాన్ని మనకి ఇంట్రడక్షన్లోనే మన ఆర్పి మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక జార్జ్ బెర్నార్డ్ షా అనే వ్యక్తి ఈ విషయాన్ని సూచించి, ఒక జాతి యొక్క ఔన్నత్యం కానీ ఒక దేశ సౌభాగ్యం కానీ మరి దిగ్విజయంగా విరిజిల్లాలంటే ఒక ప్రదేశం సమ్మునుతంగా ఉండాలి, అదే ప్రదేశమే పాఠశాల. మరి ఇట్లాంటి పాఠశాలలో విద్య ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం జరగాలంటే విలువలతో కూడిన విద్యను నేర్పవలసిన అవసరం తక్షణ అవసరం ఉన్నదని మన జార్జ్ బెర్నార్డ్ షా చెప్పిన మాటను మన విద్యాశాఖ డైరెక్టర్ గారు మన మాడ్యూల్లో ప్రశ్నించడం కూడా జరిగింది అన్నట్టు. అయితే మన పాఠశాలలో వచ్చే విద్యార్థులు పసి హృదయాలు, బాల్యం అనేది వారు ఎట్లుంటుందంటే తన అనుభూతులు కానీ తన భావాలు కానీ తన అనుభవాలు కానీ నిష్పక్షపాతంగా తోటి పిల్లలతోటి మరి పంచుకోంటారు. వాళ్ళు సార్ లక్ష్మణరావు సార్ చిన్న సబ్మిషన్ సార్ ఒక్క నిమిషం సార్ చిన్న సబ్మిషన్ సార్ సార్ 3వ రోజు శిక్షణ కార్యక్రమానికి సంబంధించి మరి నివేదికను తయారు చేయవలసిందిగా మన పి నాగేశ్వరరావు సారు ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ పనిగిరి గారిని కోరుతున్నాను సార్. సార్ ఒకసారి రెస్పాండ్ కండి సార్ నాగేశ్వరరావు సార్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేయమని చెప్పండి సార్. సార్ పబ్బత్ సార్ లేకపోతే హ్యాండ్ రైజ్ అయినా ఏం లేదు సార్ హ్యాండ్ రైజ్ చేస్తాను సార్ నాగేశ్వరరావు సార్ అన్మ్యూట్ చేసిన సార్ నాగేశ్వరరావుని సార్ నాగేశ్వరరావు సార్ 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 ఈరోజు సంబంధించిన నివేదికను తయారు చేయండి సార్ రాయండి సార్ ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. మన పాఠశాలకు వచ్చే పసి హృదయపు మొగ్గలు వారి యొక్క అనుభవాలను కానీ అనుభూతులను కానీ భావాలను కానీ వాళ్ళు వ్యక్తపరచడంలో మరి తోటి పిల్లలతోటి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు సార్. మరి అలాంటప్పుడు మరి వారి యొక్క ఆలోచనలనే ఊహలు రెక్కలు విప్పి ఈ సృజనాత్మక ప్రపంచంలో విహరిస్తాయి. మరి అలాంటి పిల్లలకు మనం పాఠశాలకు వచ్చిన తర్వాత ఆనందంతో కూడిన అభ్యసనం అనేది నేర్పవలసిన అవసరం ఉంది. మరి సహజంగా పిల్లల మనస్తత్వం అనేది కల్మషత్వం లేని మనస్తత్వం. వాళ్ళు అన్ని
తనకు మంచి ఏంది చెడు అంది తెలవని పసి హృదయాలు అన్నట్టు వాళ్ళు. వారికి బాల్య దశలోనే మరి విలువలతో కూడిన విద్య నేర్పడం అనేది ఇప్పుడు మనం హరివిల్ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ఇలాంటి బాల్యానికి మరి రంగులమయం చేయాలన్నా వాళ్ళ జీవితాన్ని కలర్ఫుల్ లైఫ్ అనేది మనం వింటూనే ఉంటున్నాం. ప్రతిసారి మనకు ఎవరైతే గ్రీటింగ్స్ చెప్పేటప్పుడు కలర్ఫుల్ లైఫ్ అని చెప్తుంటారు. అంటే హరివిల్లు, అందుకని ఈ కార్యక్రమం పేరు కూడా హరివిల్ అనేది పెట్టారు. ఎందుకంటే మన పాఠశాలలో సప్త వర్ణాలతో కూడిన ఇంద్రధనుసు వలె మరి వారి ముఖంలో ఆ ఇంద్రధనుసు విరజిల్లాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హరివిల్లు. మరి ఈ హరివిల్లు కార్యక్రమాన్ని మరి మొట్టమొదటగా ముందుగానే మనకు వివరించారు ఆర్పి మిత్రులు. అది మరి ఢిల్లీలో సంతోషకర విద్యా ప్రణాళిక అనే కార్యక్రమం ద్వారా, అదేవిధంగా మరి ఏపీలో ఆనంద వేదిక, మరి మన దగ్గర కూడా ఆల్రెడీ మహబాద్ మరియు జోగులాంబ గద్వాల వికారాబాద్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అప్పుడు వాళ్ళు వర్చువల్ మీటింగ్ కానీ వర్చువల్ ట్రైనింగ్ లో కాకుండా డైరెక్ట్ గా మరి ఫిజికల్ గానే మన ఎంఆర్సి మండల కేంద్రాల్లో మరి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ శిక్షణలో విజయవంతమైనరు. దాంట్లో ఒక 4 విలువలు మాత్రమే తీసుకున్నారు. మరి ఇప్పుడు మనకి ఎన్ని విలువలు ఉంటాయనేది మున్ముందు కార్యక్రమంలో మనం చూసుకుంటాం సార్. మరి అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఆనందంగా మాట్లాడాలి, స్వేచ్ఛగా పాటలు పాడాలి, మరి ఆసక్తితో కథలు చెప్పాలి, మరి ఆ వాళ్ళు ఆలోచనలతోటి రెక్కలు విప్పి విహంగంలో విహరించాలి. అలాంటి అవకాశాన్ని ఈ హరివిల్ కార్యక్రమం ద్వారా మనం కలగజేయాలన్నట్టు. బాలల్లో ముఖ్యంగా విలువలను పెంపొందించే కార్యక్రమమే హరివిల్ అన్నట్టు. అయితే మరి మనకు మొదటి నుంచి కూడా మనకు ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చివరి వరకు కూడా ఈ విలువల చుట్టే ఈ హరివిల్ కార్యక్రమం జరుగుతున్నది. విలువల చుట్టే ఎవరు చెప్పినా విలువలు. మరి విలువలు అనేది బోధిస్తే వచ్చేవి కాదు సార్. విలువలు అనేది బోధిస్తే వచ్చేవి కాదు. విలువలు ఏ విధంగా చెప్పాలంటే కథల రూపంలో ద్వారా, సన్నివేశాల రూపాల ద్వారా, కృత్యాల రూపంలో ద్వారా, వాళ్ళు భావ వ్యక్తీకరణ మరియు వాళ్ళు ప్రవర్తనలో చూడాలి. కాబట్టి ఈ విలువలు నన్ను బోధించేది కావు. కాబట్టి మనకు ఈ హరివిల్లు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పాఠశాలకు వచ్చినప్పుడు ప్రతి రోజు మొదటి అర్ధగంట మాత్రమే నిర్వహిస్తాం. ముఖ్యంగా చాలా మంది హరివిల్లు కార్యక్రమం ఈసారి మొత్తం ఇక పాఠాలు ఏం లేవు అనే ఆలోచన లేకుండా కేవలం ప్రతిరోజు ఒక అర్ధగంట మాత్రమే హరివిల్లు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దీనికి సంబంధించిన షెడ్యూలు మనకు 1-2 తరగతులకు లెవెల్ 1 అనే మాడ్యూల్ ద్వారా, 3-4-5 తరగతులకు లెవెల్ 2 అనే మాడ్యూల్ ద్వారా పూర్తిగా ఏ రోజు ఏం కార్యక్రమం చేయాలో మనకు క్లియర్ గా ఉంది. మరొకసారి చెప్పుకున్నట్లయితే సోమవారం మైండ్ఫుల్నెస్ అనే కార్యక్రమం, మానసిక సంసిద్ధత. ఎందుకంటే అంతకు ముందు రోజు సెలవు దినం కాబట్టి పిల్లలు రకరకాల ఆలోచనలతో వచ్చినప్పుడు వాళ్ళను పాఠశాల అభ్యసనపై కేంద్రీకరించాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే అతనికి మానసిక సంసిద్ధత, మైండ్ఫుల్నెస్ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాంట్లో మైండ్ఫుల్నెస్ అనేది మెడిటేషన్ కాకుండా మైండ్ఫుల్నెస్. మెడిటేషన్ అంటే మామూలుగా నిన్న మన డాక్టరేట్ అనేటువంటి మెడిటేషన్ లో డాక్టరేట్ తీసుకునే మన ఎంఆర్పి మిత్రులు పి సైదులు మెడిటేషన్ గురించి చాలా వివరంగా చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మైండ్ఫుల్నెస్, మెడిటేషన్ కు మైండ్ఫుల్నెస్ తేడా కూడా వారు చక్కగా వివరించారు. మరొకసారి గుర్తు చేసుకుందాం. మెడిటేషన్ అంటే ఒకే విషయం పట్ల, అంటే ఒక నూనె పోసినప్పుడు దార అనేది ఒకే దీర్ఘంగా రావడమే. అంటే ఏ విషయం మీదనైనా మనం దీర్ఘంగా దృష్టి కేంద్రీకరించడం, అంటే శ్వాస మీద కానీ మన మనోనేత్రం ద్వారా ఒక వస్తువు మీద, ఒక ఆబ్జెక్ట్ మీద కానీ దృష్టి చేయడమే ఇది మెడిటేషన్. కానీ మైండ్ఫుల్నెస్ అంటే అక్కడ మెదడును పనిచేయాలి, ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది మెదడును పూర్తిగా వినియోగించడం. అంటే మామూలుగా మనము ఇక్కడ మెడిటేషన్ లో కళ్ళు మూసుకోవాలి, కానీ మైండ్ఫుల్నెస్ లో కళ్ళు మూసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నట్టు ఇక్కడ. మరి ఆ మైండ్ఫుల్నెస్ కార్యక్రమంలో విద్యార్థి ఏం చేస్తాడంటే మన పంచ ఇంద్రియాలు అని ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ శాంతంగా, సుఖంగా, స్థిరంగా, సంతోషంగా కూర్చుని విద్యార్థి తను అనుభవించాలన్నట్టు అక్కడ ఉన్న గాలిని తన శరీరం ద్వారా. అక్కడ వేడిగాలు ఉందా, చల్లగాలు ఉందా, ఏమొస్తుందని తన శరీర స్పర్శ ద్వారా అతడు అనుభవాన్ని కలగజేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్న వాసనలు కూడా గ్రహించాలి. ఎలాంటి వాసనలు వస్తాయి, మంచి వస్తున్నాయా, చెడు వస్తున్నాయా, మధ్యాహ్న భోజనంలో ఏం కూర వండుతున్నారు అనే వాసనలు కూడా అతడు గ్రహించాలి. అదేవిధంగా అంతేకాకుండా వినికిడి కూడా, చుట్టుపక్కల చప్పులు కూడా అబ్జర్వేషన్ చేయాలి. చుట్టుపక్కల చప్పులను కూడా స్థిరంగా, సుఖంగా, సంతోష సైలెంట్ గా కూర్చుని అక్కడ ఉన్న చప్పులు ఏం జరుగుతున్నాయి, అక్కడ ఉన్న సౌండ్లు ఏముంటున్నాయి అనే విషయాన్ని కూడా అతడు
గుర్తించుకోవాలి. అంతేకాకుండా తల్లు మూసుకున్నా తెలుసుకున్నా మనోనేత్రం అనేది ఒక దృశ్యీకరణ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అతడు తన ఆలోచనలకు సంబంధించి దృశ్యీకరణ కూడా అతడు చేస్తుండాలి. ఈ కార్యక్రమం ఎందుకు మరి మైండ్ఫుల్నెస్ అనే అంటే, నిన్ననే మన మిత్రులు చెప్పినట్టు పక్కన నిలబడితే ఒక అతను వచ్చి ఈ బస పోయిందంటే పోయినా కానీ ఏమో నేను చూడలేదని అంటారు చూసినవా. అంటే ఏంటంటే మన చుట్టుపక్కల పరిస్థితులు ఏం జరుగుతున్నాయో మనం గమనించమన్నట్టు. దీనివల్ల కొన్ని నష్టాలు కూడా వస్తాయి. అంతేకాకుండా మనం పాఠ్యాంశం చెప్పినప్పుడు ఉపాధ్యాయుడు పాఠ్యాంశం బోధించేటప్పుడు సరే అది ఒక విధంగా ఒక లెక్చర్ మెథడ్లో చెప్పాల్సింది వచ్చినప్పుడు కూడా ఇతడు ఏంటంటే తనకు వచ్చిన ఊహ ఏదైతే ఉన్నదో ఆ ఊహల్నే వివరిస్తుంటాడు. అతడు అభ్యసనం చెప్పింది చెప్పిన బోధనను వినిపించుకునే అవకాశం ఉండదు. కాబట్టి మైండ్ఫుల్నెస్ కార్యక్రమం ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది మన ఉపాధ్యాయ మిత్రులు కానీ మన మిత్రులు కానీ మనం నిత్యం వారి బండి మీద తిరుగుతాం, వాళ్ళు నిత్యం మనం కలుసుకుంటూనే ఉంటున్నాం. కానీ కొందరు ఏం చేస్తారంటే అతను ఏ బండి తోలుతున్నాడు, ఆ కంపెనీ పేరు ఏంది, అతని బండి నెంబర్తో సహా గుర్తుపడతారు. ఎక్కడైతే ఏదైతే ప్రదేశంలో ఆ బండి కనిపిస్తే కూడా అరే మన మిత్రుడు ఇక్కడికి వచ్చింది అని అనుకుంటారు. కానీ కొందరు తన బండి నెంబర్ కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అంటే చుట్టుపక్కల పరిస్థితులు, ఒక ప్రదేశానికి వెళ్తుంటే ఒక అతను ఏం చేస్తాడంటే అక్కడ ఏం పోతున్నాయి, ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా అబ్జర్వేషన్ చేసుకుంటూ పోతాడు. కానీ కొందరు ఏం చేస్తారు, అసలు ఏం జరిగిందో తెలియదు. మా దగ్గర ఒక మా ఊళ్ళో ఒక మిత్రుడు టీ రమేష్, గోల రమేష్ అని టీచర్ ఉన్నాడు, స్కూల్ అసిస్టెంట్ పనిగిరిలో చేస్తుండు. తను అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంటాడంటే పరిసరాలను అంతా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాడంటే అతను ప్రయాణంలో బండి కానీ లారీ కానీ పోయితే లారీ నెంబర్ కూడా గుర్తించుకొని చెప్పడానికి అంత సునిశ్చితమైన మెంటాలిటీ ఉంటుంది అన్నట్టు. అయితే మా అతను చాలా నిబద్ధతుడు. అతడు మొన్ననే మార్చి రిటైర్మెంట్ కావాల్సి ఉండే, ఇంకా 3 సంవత్సరాలు అతనికి పెంచి మరి చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ రిటైర్మెంట్ అనేది అతనికి జరిగింది. దానివల్ల విద్యార్థులకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ మైండ్ఫుల్నెస్ అనే కార్యక్రమము మరి నిత్యం మన కుటుంబంలో ఉన్నా, పాఠశాలలో ఉన్నా, మన చుట్టుపక్కల పిల్లలు ఏం చేస్తారు, మన ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు, ఇంకేం జరుగుతుంది, మన కుటుంబంలో కూడా తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, ఎట్లా కష్టపడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, దానికి మనం ఏం చేయాలి, మంచిగా చదువుకోవాలి అనే ఆలోచన, అంటే తన చుట్టూ పరిసరాలను నిత్యం గమనించడమే మైండ్ఫుల్నెస్ అని. మైండ్ఫుల్నెస్ కు మెడిటేషన్ కు తేడా. అంటే విద్యార్థి ఏంటంటే పాఠశాలలో ఉన్నప్పుడు అభ్యసనం మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించడానికి కోసం ఈ మైండ్ఫుల్నెస్ కార్యక్రమం సోమవారం ప్రవేశపెట్టడం జరిగింది. తదుపరి మంగళ బుధవారాల్లో కథలు. మరి మంగళ బుధవారాల్లో కథలు మరి ఒకటే కథ చెప్పాలన్నా, రెండు కథలు చెప్పాలన్నా, ఉపాధ్యాయుడు చెప్పాలన్నా, విద్యార్థి చెప్పాలన్నా అంటే మంగళవారం రోజు ఉపాధ్యాయుడు చెప్తాడు, బుధవారం రోజు తిరిగి మరి విద్యార్థి అదే కథను మళ్ళీ తిరిగి ఏం చేస్తాడంటే పాఠశాలకు వచ్చి చెప్పగలుగుతాడు. దానికి మనం అవకాశం ఇవ్వాలి, అతను ఏ విధంగా చెప్పినా అవకాశం ఇవ్వాలి. మరి ఆ ప్రతి రోజు అర్ధ గంట అంటున్నాం కదా, ఆ అర్ధ గంటలో కూడా ప్రతిరోజు 2 నుంచి 3 నిమిషాలు మైండ్ఫుల్నెస్ కార్యక్రమం చేపట్టవలసిందే. ఆ తదుపరి కథలోకి వెళ్ళాలి, ఆ కథ కూడా 7 నిమిషాలు మాత్రమే ఉపాధ్యాయుడు చెప్పాలి, తర్వాత ఒక 15 నిమిషాలు ఖచ్చితంగా దాని మీద చర్చ జరగాలి. చర్చ జరిగినప్పుడు మాత్రమే విద్యార్థి ప్రశ్నలు అడగగలుగుతాడు, దాని మీద సందేహాలు నివృత్తి చేసుకోగలుగుతాడు. ఆ విధంగా చేసుకున్నప్పుడే అతడు ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కథకు సంబంధించి తన తల్లిదండ్రులకు కానీ ఇంకా స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇరుపొరుగు వారు కానీ కథ చెప్పుకొని మళ్ళీ తర్వాత ప్రిపేర్ అయ్యి విద్యార్థి మళ్ళా తెల్లారి పాఠశాలకు వచ్చి ఆ కథ విద్యార్థి చేత చెప్పించడం జరుగుతుంది. అందరికీ అవకాశం ఇవ్వాలి. ఇక్కడ కావాల్సిన ఉన్న విద్యార్థుల్లో మరి అందరూ ఆ విధంగా కథను చెప్పలేరు, వచ్చిన విద్యార్థికి అవకాశం ఇవ్వాలి. రాను ఈ విద్యా సంవత్సరం మొత్తం అయిపోయేసరికి అందరు విద్యార్థులు కూడా కథ విని చెప్పగలిగే లక్ష్యాన్ని మనం పూర్తి చేసుకోవాలి. ఆ తదుపరి సోమం మంగళవారం తర్వాత బుధవారం గురువారం ఈ 2 రోజులు కృత్యాలు. మరి మనం ఏదైతే ఈ కథలు ఎందుకు చెప్తున్నాం అంటే కేవలం విలువల గురించి చెప్తున్నాం. కథలు విలువల ఆధారంగా మనం ముందుగాలే అనుకున్నాం. విలువలు చెప్పేటప్పుడు అది కథ విలువలు చెప్పాలంటే బోధించాలంటే విద్యార్థి తొందరలో రావు, అది బోధిస్తే వచ్చేవి కావు. ఏ విధంగా వస్తే విలువలు కథల రూపంలో చెప్పాలి, కథ రూపంలో విలువలు చెప్తాం. కానీ కథ రూపంలో చెప్పినప్పుడు బాబు ఈ రోజు ఈ విలువ నేర్పిస్తున్నాం అని మనం చెప్పాం. ఒక కథలో ఎన్నో విలువలు ఉంటాయి. ఆ కథకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు ఈ కథ గురించి నువ్వు ఏం గ్రహించడం అంటే ఆ కథకు సంబంధించిన ఎన్నో విలువలు చెప్తాడు. మన పాఠ్యాంశంలో ఒక విలువకు సంబంధించి ఒక కథ ఉన్నది. కానీ అతడు ఏ విలువ చెప్పినా కానీ మనం అతన్ని గౌరవించాలి, అతని అభిప్రాయాన్ని గౌరవించాలి. గౌరవించి సరే అతడు ఆ కథలో ఉన్న నీతిని గ్రహిస్తే చాలనే మన ఉద్దేశము. ఆ తదుపరి మరి ఆ కథకు సంబంధించిన సన్నివేశాలను ఈ బుధవారం గురువారం కృత్యాల రూపంలో విద్యార్థికి నేర్పుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఆర్పీలు రోజు వేరువేరుగా వచ్చి వేరువేరు వారి యొక్క శిక్షణ ఇస్తున్నారు. కానీ అక్కడ ఉపాధ్యాయుడు మాత్రం ఒకడే ఉపాధ్యాయుడు, అదే తరగతిలో ప్రతి రోజు ఆ
ఉదయం అర్ధగంటలో సోమవారం ఈ కార్యక్రమం, మంగళ బుధవారాలు ఈ కార్యక్రమం, గురు శుక్రవారాలు కృత్యాలు, అంటే ఆ సన్నివే కథకు విలువకు సంబంధించిన సన్నివేశాలను మరి గురువారం శుక్రవారం నేర్పుతాడు. తదుపరి దానికి సంబంధించిన విషయాలను భావ వ్యక్తీకరణ చేస్తాడన్నట్టు. దానికి ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు సార్? దానికి సంబంధించి భావ వ్యక్తీకరణలను శనివారం అంటే ఎక్స్ప్రెషన్ చేయగలుగుతాడు అన్నట్టు. ఇది హరివీల్ యొక్క ఓవర్ వ్యూ అన్నట్టు. హరివీల్ అంటే ముఖ్యంగా ప్రతి అర్ధగంట మాత్రమే ప్రతిరోజు. మరి దాంట్లో మైండ్ఫుల్నెస్ కు 7 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఆ 7 ఆబ్జెక్టివ్స్ సంబంధించి వచ్చే విద్యా సంవత్సరం మొత్తం దానికి సంబంధించి మాడ్యూల్లో ఉంటాయి. మరి దానికి సంబంధించి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. మరి విలువలు కథలకు సంబంధించి మామూలుగా విలువలు 7 రకాలు ఉంటాయి. ఆ 7 రకాల విలువల్లో ఒక్కొక్క విలువకు 4 కథలు ఉంటాయి. ఒక్కొక్క విలువకు 4 కథలు ఉంటాయి. అంటే విలువను 4 డైమెన్షన్లుగా విభజించారు. 4 డైమెన్షన్లు ఏ విధంగా అంటే, ఒకటి స్వీయ విలువ, తర్వాత కుటుంబ విలువ, తర్వాత కుటుంబ అంటే స్వీయ తనకు సంబంధించి, తర్వాత కుటుంబానికి సంబంధించి, తర్వాత సమాజానికి సంబంధించి, తర్వాత ప్రకృతికి సంబంధించి అన్నాడు. అంటే ఒక వారంలో ఒక కథ చెప్తాడు ఒక విలువ మీద. ఒక విలువకి ఎన్ని ఉంటాయి? 4 కథలు ఉంటాయి. ఆ 4 ఏంటి? స్వీయ, కుటుంబ, సమాజం, ప్రకృతి. మరి అంటే 4 వారాలంటే ఒక నెల అయిపోతుంది. మనకి ఎన్ని విలువలు నేర్చుకోవాలనుకుంటున్నాం? మనం 7 విలువలు నేర్చుకోవాలనుకుంటున్నాం. మరి 7 విలువలకు 7 నెలలు, అంటే వచ్చే విద్యా సంవత్సరం ప్రణాళిక మాత్రం మనకు మాడ్యూల్స్ ద్వారా లెవెల్ 1-2 తరగతులకు, లెవెల్ 2-3-4-5 తరగతులకు సిద్ధం చేసి ఉండేటట్టు. కథలు కానీ, దానికి సంబంధించిన కృత్యాలు కానీ, దానికి సంబంధించిన భావ వ్యక్తీకరణలు కానీ, దానికి సంబంధించిన మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్స్ కానీ మనకు మాడ్యూల్స్లో వచ్చే విద్యా సంవత్సరానికి సరిపోను ఉన్నాయి. మరి 7 నెలలు కదా, మరి మిగతా 3 నెలలు అంటే మామూలుగా 7 నెలలు అంటే మనకు మామూలుగా 6 రోజులు వారానికి వేసుకున్న 24 రోజులు అంటే 168 రోజులు అవుతున్నాయి. తర్వాత మన సెలవులు పెట్టుకుంటే 190 ఈలోపు పరీక్షలు అవి అయితే ఈలోపు విద్యా సంవత్సరం పూర్తవుతుంది. కాబట్టి మొదటి అర్ధ గంటకే మనకు ఈ 6 రోజుల కార్యక్రమానికి మాడ్యూల్లో పూర్తిగా వివరించడం జరుగుతుంది అన్నట్టు. ఇది హరివీల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనము విలువల గురించి మీకు స్క్రీన్ షేర్ చేస్తా సార్. సార్ అవుపడుతుందా సార్ స్క్రీన్ షేర్? ఇక్కడ చూడండి సార్, ఇది అంతకు ముందు సంవత్సరం వర్క్షాప్ ఫర్ టీచర్స్ ఆన్ హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్. మరి ఇక్కడ చూడండి, మధ్య పిక్చర్ లో ఇటు పిక్చర్ లో విద్యార్థులు ఇటు ధ్యానం చేస్తారు, ఇటు ఆటలు ఆడుతారు, కృత్యాల్లో పాల్గొన్నారు. మధ్యలో ఇక్కడ టీచర్లు ఆర్పి ద్వారా, ఆర్పి మధ్యలో ఉన్నాడు రిసోర్స్ పర్సన్, టీచర్లు కృత్యాలు కానీ సన్నివేశాలు కానీ ఆ కృత్యాల్లో పాల్గొన్నట్టు జరుగుతుంది. అంటే వాళ్ళకప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ ముందే 3 జిల్లాల్లో ప్రారంభమైనాం కాబట్టి అప్పుడు రూపొందించిన ఈ దీనికి సంబంధించిన స్క్రీన్ షేర్ సార్. ఇక ఇక్కడికి వచ్చినట్లయితే రీక్యాప్, మరి ఈ రీక్యాప్ సంబంధించి ఇక్కడ ఒక బొమ్మ అవుపడుతుంది సార్, ఇక్కడ ఫిగరు. ఈ వ్యూవర్స్ అంతా మన ఉపాధ్యాయ మిత్రులందరూ ఈ బొమ్మలో, ఈ బొమ్మ గురించి మరి ఏమనుకుంటున్నారు, ఈ బొమ్మలో ఏముంది అనేది మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేసి మీరు చాట్ ద్వారా తెలపవలసిందిగా కోరుతున్నాం సార్. ప్రతి ఒక్కరూ అందరూ పాల్గొనాలని తెలియజేస్తున్నాం సార్. చాట్ బాక్స్ నాకు రావట్లేదు సార్. మీకు రాదు? ఓకే సార్, మళ్ళీ ఇది పోతుంది స్క్రీన్ పోతుంది. మీకు రాదు సార్? సార్ చాట్ ద్వారా వచ్చినాయి, చదవండి. దే ఆర్ ఎంజాయింగ్ సూపర్ ఎన్విరాన్మెంట్ తుంగదొత్తి విజయలక్ష్మి డక్. ఓకే సార్, హ్యాపీ రాఘవులు ఎంజాయ్ పి నాగేశ్వరరావు ఎంపీ చిత్రాన్ని జాయ్ఫుల్ లింగింగ్ ఆఫ్ నేచర్ హ్యాపీ లర్నింగ్. సార్ ఎల్ఐ సార్ మీరు ఆగండి,
చిల్డ్రన్ ప్లేయింగ్ హ్యాపీలీ విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు రవీందర్ సార్ వెరీ గుడ్ ఎం సైదులు పిల్లలు హంసపై ప్రయాణిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఓకే సార్ వెరీ గుడ్ డక్స్ ఆర్ డక్స్ రివర్ ఎంజాయ్ ఆర్ సుధాకర్ ఎంపీపీఎస్ కొత్తగూడెం వాటర్ ఫ్లోయింగ్ ఎం రాజేష్ హంస వాహనాల మీద నీటిలో విహరిస్తున్నారు ఎంపీపీఎస్ నూతన్కల్ ఆర్ లింగే సార్ డి సునీత జాయ్ఫుల్ లెర్నింగ్ కోంటపల్లి మేడం ఎం నరేష్ ఎంజాయింగ్ ద నేచర్ హంసనావలో ఎంజాయ్ చేస్తున్నారు కంచగట్ల వెంకన్న సార్ ఓకే వెరీ గుడ్ నదిలో విహరిస్తున్న పిల్లలు పట్టేడు శ్రీనివాస సార్ బహుబలి టైప్ బోటింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆర్ నాగరాజు ఎంపీపీఎస్ తండ సార్ ఓకే బ్యూటిఫుల్ నేచర్ పిల్లలు మైండ్ఫుల్ ఎంజాయింగ్ ఇన్ నేచర్ తుంగజ్యోతి జి యాదవ్ ఎంపీపీఎస్ గొట్టిపత్తి వెరీ గుడ్ సార్ ఆనందంగా ఆడుకుంటున్నారు మధిరాల యాదగిరి సార్ ప్రకృతి అందాల ద్వారా ఎంజాయ్ తుంగజ్యోతి కె ఉపేంద్ర ఎంపీపీఎస్ బండరామారావు వెరీ గుడ్ సార్ పిల్లలు చాలా ఎంజాయ్గా ఉన్నారు క్రాంతి కుమార్ ఎస్జిటి ఎంపీ యూపీఎస్ ఎడవెల్లి సార్ చాలా సంతోషం కలిగింది వారికి ప్రకృతి నుండి తుంగజ్యోతి ఎంపీపీఎస్ వెలుగుపల్లి పోతురాజు చంద్రశేఖర్ వెరీ గుడ్ సార్ ప్రకృతిలో హంసవాహనంపై ఎంజాయ్ చేస్తున్నారు జాజేడిగూడెం మట్టంపల్లి రాము వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు ప్రకృతిలో విహరిస్తున్నారు సార్ సూపర్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ చాలా చక్కటి మీ రివ్యూస్ చక్కటి రివ్యూస్ ను పంపించారు సార్ ఓకే మనం ఇది ఏదైతే అనుకున్నామో అది ఆ లక్ష్యం నెరవేరిందని నేను అనుకుంటున్నా సార్ ఒక మిత్రుడు పంపించిండు బాహుబలిలో హంసనావా అన్నాడు చాలా అది పిల్లలు చూడంగానే ఫస్ట్ వాళ్ళకు గుర్తొచ్చేది అంటే ఈ నావ వేరు ఈ హంస నావ వేరు ఈ అక్కడ బాహుబలిలో ఒక సాంగ్ లో ఆ హంసకు మన నిన్న మన మిత్రులు చెప్పిండు క్రియేటివ్నెస్ అంటే రాజమౌళి గారని మరి చెప్పిర్రు అక్కడ ఏం చేసిండు మరి ఇక్కడ పిల్లలు వెంటనే సినిమా చూస్తారు కాబట్టి సినిమాలో సన్నివేశాన్ని ఇక్కడ ఎంబటే గుర్తు తెచ్చుకుంటారు బావాలే అది బాహుబలిలో హంసనావాలే ఉన్నది అన్నాడు యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రకృతి సీన్ మొత్తం చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది సార్ ఎందుకంటే ఇది పిల్లల ప్రపంచం మరి ఈ పిల్లల ప్రపంచంలో వారు కావాల్సిన చెట్లు నది సెలయేర్లు నావలు దాంట్లో ప్రయాణించడం వాళ్ళకి కావాల్సిన పక్షులు మరి జంతువులు ఇండ్లు గుట్టలు కొండలు చాలా పిల్లల ప్రపంచం ఇది ఒక విధంగా పిల్లల ప్రపంచం కావాల్సింటే ఈ ప్రకృతి ఇది అరవీల కార్యక్రమం కాబట్టి పైన ఒకటి రెయిన్బో వేస్తే బాగుండు ఎందుకంటే ఇది అరవీళ్ళకు ఉద్దేశించిన కార్యక్రమం కాబట్టి సరే ఏదేమైనప్పటికి కూడా మరి చూడండి క్రియేటివిటీ సృజనాత్మకత అనేది ఎంతమంది ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో మరి ఈ సృజనాత్మకతలో భాగంగా మరి ఒకసారి మరి బాహుబలి మరి రాజమౌళి గారు మరి బాహుబలి సినిమాలో అవంతికకు బటర్ఫ్లై రంగుల సీతాకోక చిలుకకు కొత్త రంగులు అద్దీన్ సార్ ఎందుకంటే ఆ సినిమా చూడగానే ఆ రంగులు ఇంతవరకు సీతాకోక చిలుకలు చూడము కానీ కొత్త రంగులు అద్దీండు అదే సృజనాత్మకత గురించి మనం చెప్పుకోవాలంటే ఇక్కడ నావకు హంస నావకు రెక్కలు దొడిగి ఆకాశంలో విహరింపజేసిండు అంటే మరి అతడు ఎందుకు తన గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అతడు చదివింది ఆయన ఇలా క్రియేటివ్నెస్ ఈ కొత్త ప్రపంచం ఎలా సృష్టించావు మరి ఒక తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు సంపాదించిన తెలుగు ఇండస్ట్రీకి ఇంత పేరు వచ్చింది ఒక తెలుగు సినిమాలో కూడా ఇంత గొప్ప రచయితలు మరి గొప్ప కళాకాండాలు సృష్టించిన డైరెక్టర్లు ఉంటారా అనే తెలుగు జాతికి గర్వం తెచ్చింది కాబట్టి అతని సృజనాత్మకతకు మనము విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్ ఆ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రతి పేరు చాలా చక్కగా ఉంటాయి సార్ మరి అంతేకాకుండా సరే ఇక సినిమా గురించి కాకుండా అతను గురించి ఏంటంటే మరి మీకు ఇంత సృజనాత్మకత ఏ విధంగా జరిగిందంటే నేను చిన్నప్పటి నుంచే చందమామ కథలు బాలమిత్ర అల్లావుద్దీన్ దీపం లాంటి కథల ద్వారా కథలు చదివి నేర్చుకుని మా గురువులు చెప్పి మా తండ్రి గారు వాళ్ళ తండ్రి కూడా విజయేంద్ర వర్మ అనుకుంటా సార్ కేవీ విజయేంద్ర వర్మ అతను కూడా సినిమా డైరెక్టర్ కమ్ రైటర్ బాహుబలి రైటర్ అతనే అన్నట్టు వాళ్ళ తండ్రి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీ మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా వాళ్ళ బాగా సంథింగ్ రిలేటివ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సరే
అతడు చదివిన చందమామ కథలు చదివిన బాలమిత్ర కథల ద్వారానే ఈ విధంగా మరి సృజనాత్మకత వెలికి తీసి ప్రపంచంలో తెలుగు జాతి గర్వపడేలా చేసిండు. మరి అతడు ఆ విధంగా చేయడానికి కారణమైన మరి వారి ఉపాధ్యాయులకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ ఉపాధ్యాయులు అతనిలో ఆ క్రియేటివ్నెస్ పెంపొందించేందుకు మరి పాఠశాలలో ఇలాంటి కథలు చెప్పడం వల్లనే ఈ విధంగా అతడు పేరు మరి ప్రపంచవ్యాప్తంగా వెలసిల్లింది. కాబట్టి మనం ఈ కథల యొక్క ఉద్దేశం, కథలో ఉన్న విలువలకు సంబంధించిన కథల యొక్క ఉద్దేశాన్ని మనం మా రాజమౌళి ద్వారా కూడా కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది సార్. అది అంటే కథలు అనే ద్వారా, విలువలతో కూడిన కథల ద్వారా విద్యార్థి తన ఊహలకు రెక్కలు విప్పి మరి ఆకాశంలో విహరిస్తాడనే విషయాన్ని మనం ఈ విధంగా గుర్తు చేస్తున్నాం సార్. ఓకే సార్. వై వాల్యూస్, మరి విలువలు ఏంటి? వై వాల్యూస్, విలువలు ఏంటి? మరి విలువలకు సంబంధించి కూడా మీరు ఆన్సర్లు ఇవ్వాలి. కానీ మరి ఈరోజు కొద్దిగా టైం చాలా ఎక్కువైంది సార్, దానికోసం మరి ఆన్సర్లు లేకుండా మీకు చెప్తున్నా. ప్రేమ వాత్సల్యం, ఇక్కడ మనకు విలువలకు తర్వాత సరే ఇక్కడ రిపోర్ట్ డేట్ ఇది ఫస్ట్ రోజే మన శ్రీనివాస్ తుంగతి తార్పి గారు మరి ఒక్క పదం వదలకుండా ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా చేసిండు, చాలా చక్కగా వివరించిండు. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1947లో అక్షరాస్యత రేటు 12% ఉన్నది. మరి 2011 వచ్చేసరికి 74%. మరి అక్షరాస్యత రేటు అంత పెరిగినప్పుడు మరి విలువలు మొత్తం క్షీణించిపోయినాయి. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో విలువలు పెరగాల్సిన విలువలు క్షీణించిపోయినాయి, దానికి విద్యా వ్యవస్థనే ఫెయిల్యూర్ అయిందని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు మరి దానికి సంబంధించి విద్యా వ్యవస్థలో విలువలు పెంచడానికి కోసం ఏ కార్యక్రమాలు చేయాలనే భాగంలో భాగంగా మరి ఈ హరివిల్లు కార్యక్రమం మనం ఈ నిర్ణయం రేపటి విద్యా సంవత్సరంలో మరి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. మరి విలువలు ఎందుకంటే మన వ్యక్తిగత వృత్తి జీవితంలో నిర్ణయాల ప్రాధాన్య క్రమాన్ని ఎంచుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే మన వ్యక్తిగత జీవితమే కానీ మన వృత్తి జీవితం, అది వృత్తి జీవితం అంటే మన ఉద్యోగమే కానీ వ్యాపారమే కానీ వ్యవసాయమే కానీ ఎక్కడైనా మన నిర్ణయాల ప్రాధాన్య క్రమాన్ని ఎంచుకోవడానికి ఈ విలువలు అనేది ఉపయోగపడతాయి సార్. ఈ విలువల్లో చూసినట్లయితే లవ్ అండ్ కంపాజన్ అంటే ప్రేమ కరుణ, రెస్పెక్ట్ గౌరవం, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత, యూనిటీ ఐక్యత, కరేజ్ ధైర్యం, ట్రూత్ఫుల్ నిజాయితీ, ట్రస్ట్ నమ్మకం. ఈ 3, 4, 7 విలువలకు సంబంధించి వచ్చే విద్యా సంవత్సరంలో మన 7 విలువలకు సంబంధించి మనము కార్యక్రమం రూపొందించుకున్నాం సార్. దీనికి ఇంకా ఎక్స్ట్రా లాయాలిటీ, ఎంపతి, కోఆపరేషన్, హానెస్టీ, ఫోకస్ అండ్ కమిట్మెంట్ ఇది నెక్స్ట్ తర్వాత కార్యక్రమంలో ఉంటుంది. ఇవి ఇప్పుడు అవసరం లేదు. మనం ఈ 7 విలువలు సప్తవర్ణాలు, అరివిల్లు సప్తవర్ణాలతో కూడుకున్నట్లే మరి సప్తవర్ణాలకు సంబంధించి ఇంద్రధనస్సు సంబంధించి ఈ 7 రంగులు అంటే 7 విలువలను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సార్. మరి చెప్పిన ముందుగానే ఈ 7 విలువల్లో ఒక్కొక్క విలువకు 4 డైమెన్షన్స్ అంటే స్వీయ, కుటుంబం, సమాజం, ప్రకృతి. దీనికి సంబంధించి విద్యార్థికి ఈ 4 సంబంధించి ప్రతి విలువకు 4 కథలు ఉంటాయి. ఒక్కో కథ ఒక వారం, ఈ విధంగా ఒక నెలకు ఒక విలువ కంప్లీట్ అయిపోతుంది. వచ్చే విద్యా సంవత్సరం మాత్రం ఈ విద్యా ఈ అరివిల్లు ప్రణాళిక మొదటి అర్ధ గంటలో కంప్లీట్ చేస్తాం సార్. మరి విలువలకు సంబంధించి లవ్ అండ్ కంపాషన్, మరి ప్రేమ అండ్ కరుణ. మరి ప్రేమ కరుణ అనేది విద్యార్థుల్లో ఎట్లా వ్యక్తపరుస్తాం, ఉపాధ్యాయుడిగా ఎట్లా వ్యక్తపరుస్తాడు, మరి వారి ప్రవర్తనలో మార్పు ఏ విధంగా ఉంటుంది. కొన్ని విషయాలకు చూసినట్లయితే ఇప్పుడు మనం మామూలుగా పిల్లవాడిని కొద్దిగా లేటుగా వస్తాడు, లేటుగా వచ్చాగానే చాలా మంది టీచర్లు ఏం చేస్తారంటే పనిష్మెంట్ ఇవ్వకుండా లేటుగా ఎందుకు వెళ్ళింది అంటే అతడు ఆలోచిస్తుంటాడు, ఏం చెప్పాలని ఆలోచిస్తుంటాడు. దాన్ని మనం ముందే గ్రహించి సరే కాదు నాన్న మరి ఏంది, ఏం జరిగింది ఇంట్లో, ఎందుకు మరి మమ్మీ రెడీ చేయలేదా, మరి ఏం జరిగింది, తిన్నవా అని అంటే అతడు ఏం చెప్తాడంటే తినలే సార్ అంటాడు. మరి ఎందుకు రెడీ చేయలే, మా మమ్మీ రెడీ చేయాలి, ఎందుకు రెడీ చేయలేదంటే సార్ నిన్న మా మమ్మీని మా నాన్న కొట్టిండు సార్. ఎందుకు కొట్టిండ్ర అంటే ఏమో సార్ తాగొచ్చిండు కొట్టిండు సార్, మరి ఇప్పుడు మా మమ్మీ ఇవాళ అన్నం వండలేదు అందుకనే లేట్ అయింది, రెడీ చేయలేదు సార్, నిమ్మలంగా రెడీ అయ్యి వస్తున్నా సార్ అని చెప్తాడు. అంటే వెంటనే ఆ ఉపాధ్యాయుడు తినలేడు కదా అని ఒక 5-10 రూపాయలతో ఒక బిస్కెట్ ప్యాకెట్ తెప్పించి తనకిచ్చి సరే కూర్చో ఏం కాదులే అని మనం కూర్చోబెడతాం. మన ప్రాథమిక పాఠశాలలో అయితే ఇదే జరుగుతుంది సార్. చాలా మందిని డిసప్పాయింట్ ఉన్న పిల్లల్ని మీరు గమనించినట్లయితే చాలా మంది తిని రారు. తిని రాకపోవడానికి కారణం పని ఒత్తిడి, రెండోది కొన్ని
సంబంధించిన కొట్లాటలు ఇంకా సంబంధించిన విషయాల్లో పిల్లలు తిని రాకుంటుంటారు అన్నమాట. డల్గా ఉంటారు, తిని రాకపోతే డల్గా ఉంటారు. ఈ విషయాల్ని మనం గ్రహించి అడిగి వాళ్ళకు ఈ విధంగా మనం ప్రేమ కరుణ చూపించినట్లయితే అంటే ఇది ఆచరిస్తున్నాం, ఆచరణలో పెడుతున్నాం. దీని ద్వారా విద్యార్థులు కూడా గమనించగలుగుతారు. అంటే ఏదైతే ఆపదలో ఉన్న వానికి క్షేమం చేయాలి, సహాయం చేయాలనే కోరిక ఆలోచన అనేది విద్యార్థులు కూడా కలుగుతారు సార్. అంటే ఉపాధ్యాయుని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే విద్యార్థులు కూడా దాన్ని ఆచరణలో పెట్టడానికి రేపటి రోజుల్లో ఇంకేదన్నా జరగడా కానీ వారు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అంటే ఈ ప్రేమ కరుణ అనేది ఇతరుల క్షేమం కోరుతూ వారి బాధలను దూరం చేయాలనే లేదా తగ్గించాలనే కోరిక కలిగి ఉండే ఆలోచన కలిగి ఉండడమే కరుణ సార్. మరి ఇతరుల సాధక బాధల బాధకాలను కూడా చూడాలనేది కూడా ఒక మంచి అనుభూతే సార్. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది, ఏం కథ, పక్కన గొడవ అయినా ఇంకెవడైనా యాక్సిడెంట్ అయినా చూస్తున్నట్టు కొంతమంది పోతారు. అది కాకుండా కొన్ని విషయాలను మనం గమనించి వారికి సంబంధించిన సాధక బాధకాలను మన వంతుగా ఏం సహాయం చేయగలగనేది మనం ఆచరణలో చూపించాలి. ఆ ఆచరణకు సంబంధించిన సన్నివేశాలు కృత్యాల ద్వారా వివరించినప్పుడు విద్యార్థి కూడా రేపటి రోజుల్లో ఆ విలువలు నేర్చుకుని సమాజంలో సహాయకుడిగా ఉండగలుగుతాడు అన్నది. అయితే ఎదుటి వారికి అవసరం ఉన్న విషయం పట్ల కూడా సానుకూలంగా ఆలోచించి తగిన విధంగా ఆచరించగల ఈ సన్నివేశాలు కథలు ఉండాలి సార్. సమాజంలో ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల వచ్చే వారి కష్టసుఖాలను చూసి స్పందిస్తారు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ కష్టసుఖాలను చూసి స్పందించడంలో చాలా తేడా ఉంటుంది సార్. కష్టం వచ్చినప్పుడు మామూలుగా జాలి కలుగుతుంది, బాధ చేస్తారు, బాధ చూపిస్తారు. కానీ సుఖం వచ్చి అవతల వాడు సుఖంగా ఉన్నప్పుడు మాత్రం సంతోషపడతారు సార్ వీడు. ఎందుకంటే సుఖంగా ఉంటే ఓచుకోలేడు ఇక్కడ జరుగుతున్నది. అందుకనే ఆ విలువను మనం పూర్తిగా విద్యార్థికి అందరం సమానమే, ప్రతి ఒక్కరు బతకాలి, ప్రతి ఒక్కరిని బతకనివ్వాలి అనే సదుద్దేశం మనం మనకు ఉండాలి, మన పిల్లలకు నేర్పాలి. ఈ విధంగా మరి కష్ట సుఖాలను కూడా వారిని తోటి మంచి అనుభూతి చెందాలి. వారి కష్టాలు ఉన్నప్పుడు పంచుకోవాలి, సుఖాలు ఉన్నప్పుడు కూడా వారితో పాటు మనం సంతోషపడాలి. ఇది సార్. అయితే అందరం సమానం అనే భావాన్ని పెంపొందించినప్పుడు మాత్రమే ఈ విధంగా అతడు కష్ట సుఖాల్లో కూడా ఒకే తీరుగా మా స్పందించగలుగుతారు సార్. మన తన పట్ల, తన కుటుంబం పట్ల, సమాజం పట్ల, ప్రకృతి పట్ల ప్రేమపూర్వకంగా ప్రయత్నించడమే ఈ ప్రేమ కరుణ సార్. మరి పిల్లలకు ఈ విలువ మరి ఆచరణలో ఉండాలంటే ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఆచరించి ప్రదర్శించాలి. మరి ఎట్లా ఉండాలంటే కుల, మత, లింగ సామర్థ్య వివక్ష లేకుండా పిల్లలతో అందరితో సమానంగా ప్రేమంగా ప్రవర్తించాలి. పిల్లలు ఈ విధంగా ప్రవర్తించినప్పుడే వాళ్ళు ప్రశ్నలు అడగడానికి కానీ, వాళ్ళ యొక్క తప్పులు చేసినా పొరపాట్లు చేసినా పెద్ద క్షమించి అది పొరపాటు అని చెప్పడం కానీ, వాళ్ళు స్వేచ్ఛగా చర్చించడానికి కానీ, వాదించడానికి కానీ, వారి ఆలోచనలు వ్యక్తపరచడానికి కానీ ముందుకు వస్తారు. ఎప్పుడు ఉపాధ్యాయుడు అయితే కుల, మత, లింగ సామర్థ్య ఇతర వివక్ష లేకుండా పిల్లలతో ప్రేమగా ప్రవర్తించినప్పుడు మాత్రమే పిల్లల్లో ఆలోచనలు వ్యక్తపరుస్తారు. మరి పిల్లలు కూడా తన కుటుంబం పట్ల, తన పట్ల, సమాజం పట్ల, బడి పట్ల, బడిలో ఉన్న పార్కు పట్ల, ఇంటి చుట్టూ ఉంటుండే మరి పేదవారు, నిస్సహాయులు, మరి అంతేకాకుండా ప్రకృతిలోని మొక్కలు, చెట్లు, పశుపక్షాదులు వీటన్నిటిని ప్రేమ కరుణ చూపించి వాటిని జాగ్రత్తగా చూసుకుని వాటికి సాయం చేసే విధంగా తోడ్పడే ఈ ప్రేమ కరుణ అనే విలువను మనం విద్యార్థులు పెంపొందించాలి. మరి ఇలాంటి మానవ విలువలతో కూడిన కథలు ఈ హరివిల్ కార్యక్రమంలో ఉంటాయి సార్. కథలకు సంబంధించిన సన్నివేశాలు పుస్తకాల ద్వారా మనం విద్యార్థికి నేర్పుతాం. దీని ద్వారా వాళ్ళు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇతరులలో తన ప్రేమను చూడగలుగుతారు, తమలో కూడా ప్రేమ ఉద్దేయేలా వాళ్ళు చూసుకుని ప్రవర్తించగలుగుతారు. ఇది లవ్ అండ్ కంపాషన్. తర్వాత రెస్పెక్ట్, గౌరవం సార్. గౌరవం అనేది ఏంది, మన ఉనికికి మరియు ఇతరుల ఉనికికి విలువనివ్వడమే గౌరవం సార్. మరి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క హోదా ఉంటుంది, సామాజిక హోదా ఉంటుంది. ఎవరి హోదా వారికి ఉంటుంది, వారిని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా గౌరవించాలి. నిన్న మన మిత్రులు, ఆర్పి మిత్రులు సైదుల్ సార్ ఏమన్నాడంటే, కుమ్మరి సారే, కమ్మరి కొలిమి, చేనేత నేతన్న, వీళ్ళందరూ వృత్తులు. ఎవరి వృత్తి వారు చేస్తారు, అంతేకాకుండా కాటి కాపరి కూడా వృత్తి కూడా గొప్పదే సార్. ఎవరి వృత్తిని వారిని గౌరవించినప్పుడు మాత్రమే మనం ఆ గౌరవాన్ని పొందుతాం. అంటే అంతేకాకుండా రకరకాల వ్యాపారంలో కానీ, ఉద్యోగస్థంలో కానీ, వ్యవసాయంలో కానీ ఎవరి వృత్తి వారిది, వారికి ప్రత్యేక వృత్తి ఉంటుంది, ఆ సామాజిక హోదా ఉంటుంది. ఆ హోదాను మనం గౌరవించాలి. గౌరవించినప్పుడే ఇతరులను గౌరవించినప్పుడే మనల్ని మనం గౌరవిస్తారు. కాబట్టి ఈ ఇతరులను గౌరవించి మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే పరస్పర సంబంధాల్లో మరి మనకు చాలా మంచి ఉంటుంది. లేకపోతే గౌరవించినప్పుడు అసంతృప్తి, ఘర్షణ తలెత్తి దీనివల్ల మానసిక ప్రశాంతతను కోల్పోయి మనం ఏం చేస్తామంటే మన ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా
మనం ఇతరులను గౌరవించినప్పుడు మాత్రమే మన ఆత్మవిశ్వాసంతో మరి మన భావాలను కూడా వ్యక్తీకరణ చేయగలుగుతాం, స్వేచ్ఛగా వ్యక్తీకరించగలుగుతాం. కాబట్టి ఇలాంటి విలువలను పిల్లల్లో ఖచ్చితంగా పెంపొందింపజేయాలి సార్. మరి గౌరవం కూడా చాలా రూపాల్లో ఉంటుంది. స్వీయ గౌరవం అంటే ఆత్మాభిమానానికి సంబంధించి తనను తనను గౌరవించుకున్నప్పుడే ఇతరులు తనను గౌరవించగలుగుతాం. మరి ఇతరుల పట్ల కూడా గౌరవం చూపాలి, సామాజిక నియమాల పట్ల గౌరవం చూపాలి, ప్రకృతి పట్ల గౌరవం చూపాలి, మరి చట్టం పట్ల గౌరవం చూపాలి, సంస్కృతి పట్ల గౌరవం చూపాలి. ఈ ప్రతి విషయంలో కూడా గౌరవం చూపినప్పుడు మాత్రమే సమాజ శ్రేయస్సు అనేది ఉలిక్కి పడుతుందని ఉట్టిపడుతుందని చెప్పుకుంటున్నాం సార్. మరి మనం అయితే ఎదుటివారితో ఎలా ఎదుటివారు మనల్ని ఎలా చూడాలో మనం కూడా ఎదుటివారిని అలానే చూడాలనేది మనలో ఉండాలి, వారిలో కూడా ఉండాలి సార్. ఇది మూడోది గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత సార్. ఇది స్పెషల్, ఇది కృతజ్ఞత అనేది ప్రత్యేక గుణం. మనకు ఎటువంటి సహాయం చేసిన వారినైనా గుర్తించుకుని మళ్ళీ వారిని గౌరవించి కృతజ్ఞత భావంతో పెరగాలి. అవసరమైనప్పుడు వారికి తిరిగి సహాయం చేయాలి. ఎందుకంటే మనకు ఎవరైతే కృతజ్ఞత చెప్పినప్పుడు మనకు ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం దిగుడుకృతం అయినప్పుడు మనలో ఆనందం వ్యక్తీకరమవుతుంది. మరి మనకు ఉత్సాహం ప్రేరణ లభిస్తాయి. దాంతో మనం ఇతరులకు సహాయం చేసే ప్రయత్నం కూడా చేస్తాం సార్. ఠాగూర్ సినిమాలో చూసినట్లయితే సహాయం చేసినప్పుడు నాకేమి ఇవ్వద్దు, మీరు ఇంకో ఇద్దరికి సహాయం చేయండి, ఆ ఇద్దరిని ఇంకో ఇద్దరికి సహాయం చేయండి, ఇదే చాలని ఓ డైలాగ్ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. తర్వాత యూనిటీ, ఐక్యత సార్. మరి ఐక్యత అంటే అందరు కలిసి ఉండడమే. మన స్వీయ ఐక్యత కూడా ఉంటుంది. అంటే మనకు మనం ఐక్యంగా, అంటే ఒక పని చేయాలంటే మనం ఒక బద్ధకాన్ని వీడి మన శరీరంలోని అవయవాలను కూడా కదిలించగలగాలి. అంటే ఆ శరీర ఆ మన శరీరంలోని అవయవాలన్నీ కూడా సహకరిస్తున్నాయి, ఐక్యంగా సహకరిస్తేనే మనం ఆ పని చేయగలుగుతాం. కాబట్టి స్వీయ ఐక్యత అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత కుటుంబం, కుటుంబంలోని అందరూ కూడా ఐక్యంగా ఉన్నప్పుడే కుటుంబం సమాజంలో గౌరవిస్తుంది, సమాజం కూడా మంచి జరుగుతుంది. మరి సమాజాన్ని గౌరవించినప్పుడు మన కుటుంబం కూడా సమాజంలో భాగమే కాబట్టి మరి సమాజ ప్రగతిలో తన కుటుంబ ప్రగతి కూడా ఇముడి ఉంటుందని తెలుసుకొని సమాజ శ్రేయస్సు కుటుంబ శ్రేయస్సుని గుర్తించి సమాజానికి సంబంధించిన సమస్యలను కాపాడుకోవాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. మామూలుగా కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పుడు ఈ బస్సులను తగలబెట్టడం, ఇంకా రకరకాల సామాజిక సంస్థలను కాలబెడతారు. అది పంచ పద్ధతి కాదు, సమాజాన్ని గౌరవించాలి, సమాజ సంస్థలని మనే అనే విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. ప్రకృతి పట్ల కూడా మనం సవ్యంగా ఉన్నప్పుడే ప్రపంచంలో ఏ జీవికైనా మంచి స్పష్టమైన మడగడ ఉంటుంది సార్, లేకుంటే ఉండదు. ఎందుకంటే ప్రకృతిని కాపాడుకున్నప్పుడే ఆ ప్రతి వ్యక్తి ఆ కాపాడుకున్న భాగస్వామి కావాలి. మనం అంతా ఒకటే అనే ఆలోచన విద్యార్థికి రావాలి. ఇదంతా వ్యతిరేక కుటుంబం అనే విషయాన్ని గ్రహించాలి సార్. ఓకే సార్. మరి ఏంది ప్రకృతిని ఎట్లా పరిరక్షించుకోవాలి? మనం ఎన్నో నినాదాలు ఇస్తున్నాం, కాలుష్య నియంత్రణ అని, పర్యావరణ పరిరక్షణ అని, ప్లాస్టిక్ నిషేధం అని, మొక్కల పెంపకం అని, పరిసరాల పరిశుభ్రత అని. ఇదంతా మరి ప్రకృతికి సంబంధించి మనం కూడా ఖచ్చితంగా యూనిటీగా ఉండాలని సార్. ఇది యూనిటీ, ఐక్యత అంటే. తర్వాత కరేజ్, ధైర్యం సార్. మరి ఇది ధైర్యం అనేది పాండమిక్ సెషన్లో ఈ ధైర్యం అనేది మనం చూసినట్లయితే చాలా మంది కరోనా రోగం కంటే భయంతో ఎక్కువ మంది చనిపోతున్న విషయాన్ని మనం పత్రికల ద్వారా, మానసిక శాస్త్రవేత్తల ద్వారా, మన చాలా వాట్సాప్ గ్రూపుల్లో కూడా చాలా కథలు చక్కలు కొడుతున్నాయి సార్. ఆ కథల్లో ఒకటి చూసినట్లయితే మరి చాలా మంది చాలా రకాలుగా కథలు చెప్తారు కదా. ఆ కథల్లో భయం అనే దాని గురించి, భయము ధైర్యం సంబంధించి ఒక కథ ఇప్పుడు మనం విందాం సార్. ఏంటిదంటే ఒక రాజ్యంలో రాజు చాలా మందిని శిక్షించేవాడు. ఎందుకంటే క్రైమ్ రేటు పెరగకుండా అతని పడే శిక్షల ద్వారా ప్రజలు మరి మంచిగా ఉండాలని మంచిగా భయపడి క్రైమ్, అంటే క్రైమ్ అంటే ఏంది, దొంగతనాలు, బందిపోట్లు, రేపులు, ఇవన్నీ క్రైమ్ సంబంధించిన సార్. మరి ఇలాంటి క్రైమ్ నిరోధించడానికి రాజుగారు ఏం చేస్తారంటే అందరిని తీసుకొచ్చి ఎవరు చేస్తారు వెంటనే మరణ శిక్షణ వివిధ రకాలుగా వేస్తుంటారు సార్. అయితే అక్కడ ఉన్న పండితులు, మరి అప్పుడు కూడా పండితులు ఉంటారు, మరి రాజుగారికి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మరణ శిక్షణ వేసినా కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరంలో క్రైమ్ రేట్ తగ్గిపోవాలి, కానీ క్రిమినల్స్, నేరస్తులు పెరిగిపోతూనే ఉన్నారు. కావాల్సి ఉంటే ఆ నేరస్తులు ఎంతమందిని చంపితే కొత్త నేరస్తులు పుట్టుకొస్తూనే ఉన్నారు. దానికి మనం చేసేది ఏంటంటే ఆ నేరస్తులు మార్చాలి, వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి. మనం వారికి సంబంధించి విద్యాబోధన ద్వారా విలువలు పెంపొందించే విధంగా బోధన చేయాలంటే రాజుగారు ఏమంటాడంటే వినడు అన్నట్టు. వినకపోతే దానిలో చర్చ జరిగి అప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఇతన్ని మార్చగలుగుతావు అంటే నేను మార్చగలుగుతా, అతను చాలా పెద్ద క్రిమినల్, అతడు ఎంత పెద్ద శిక్ష వేయాలి, నువ్వేం మార్చుతావు అంటే ఆయన అంత పెద్ద క్రిమినల్ అయినా శిక్ష అనేది చాలా చిన్న శిక్షతోటి కూడా అతడు చనిపోతాడు అంటే అవునా, ఏంటిది ఆ శిక్ష అంటే చూడండి మీరు తీసుకురండి, అంత క్రిమినల్ అంటారు, అన్ని నేరాలు చేసాడు అంటాడు కదా, మరి అతనికి చిన్న
చిన్న శిక్ష ద్వారా అతడు చనిపోతాడు, అతని ప్రవర్తనలో ఎంత భయం ఉంటుందో మీరు ఒకసారి గుర్తించాలని చెప్పి అతనికి ముందుగానే ఏం చేస్తారంటే, నీకు మరణశిక్ష ఈ రోజు ఉన్నది, ఈ మరణశిక్షలో నీకు పామ్ కాటు విష సర్పాన్ని తీసుకొచ్చి మరి కాటేపిస్తుంది, దాంతో నువ్వు చనిపోతావు, వెంటనే ఆ విషం ఎత్తుంది, వెంటనే చనిపోతావు, అట్లాంటి పాము తీసుకొస్తారు, నిన్ను కర్పిస్తారని బట్లు ముందుగానే అతనికి బోధన చేస్తారు. బోధన చేస్తే వాడు నిజంగా నమ్మి ఈ రోజు నాకు శిక్షణ పడుతుందని వచ్చి అతన్ని అతని ముందర తీసుకొచ్చి ఒక పామును చూపిస్తారు, విషనాగును చూపించి వెంటనే కళ్ళకు గంతలు కడతారు. ఈ పండితుడు ఏం చేస్తారంటే ఆ కాలు దగ్గర రెండు పినిసులతోటి కూర్చుతారు సార్. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అతను నిజంగానే పాము గడిచిందని తను చనిపోతాడు వెంటనే. అతన్ని పరీక్ష చేసినా కానీ ఆ పాము విషయమే ఉంది, ఎందుకంటే అతని మనసులో పాము అనే భయాన్ని కలిగించుకొని చనిపోవడం జరిగింది అనేది ఇక్కడ. అంటే భయం అనే దానితో కరోనా పాండమిక్ సీజన్లో కరోనా కంటే పక్కన ఉండే మా ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే పక్కన వాటిని చూసి వాళ్ళని చూసి భయంతో హార్ట్ అటాక్లు రాక వచ్చి చనిపోతున్న విషయానికి ఈ కథ ఇప్పుడు ఈ మధ్య మనకు వాట్సాప్లో మీరు అందరూ చూసే ఉంటారు. అయితే మరి పిల్లలకు వచ్చేసరికి ఈ కథను ఇంకో విధంగా కూడా చెప్తాం. అంటే కథలు అనేది కేవలం మన మాడ్యూల్లో కథ ఇచ్చింది కానీ ఆ కథను మన పరిసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయుడు తనకు నచ్చిన విధంగా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవచ్చు. కాన్సెప్ట్ విలువ అనేది అక్కడనే ఉంటుంది కానీ కథను మాత్రం తన ఇష్టం వచ్చిన విధంగా అంటే ఆ దానికి సంబంధించిన కాన్సెప్ట్ పోకుండా ఆ కథను రూపొందించుకోవచ్చు. ఇదే కథను మనం ఇంకో విషయంలో విన్నట్లయితే ఒక ఎలుక ఒక పాము ఈ యాక్చువల్గా భద్రశత్రులు అయినా మాట్లాడుకుంటారు, స్నేహం చేస్తుంటారు. పిల్లలకి ఏంటంటే జంతువులు మాట్లాడుకోవడం అంటే చాలా ఇష్టం, అట్లాంటి సంబంధించిన కిడ్స్ సంబంధించినవి వాళ్ళు సీరియల్లో చూస్తుంటారు కదా. అయితే పాము ఎలుక మాట్లాడుకుంటుంటే నేనంటే జనాలకు చాలా భయం, నేను కరిస్తే వెంటనే చనిపోతారు, నువ్వు కరిస్తే ఏం చేస్తావు, నువ్వు ఏం చేయలేవు అంటే నేను సింహాన్నైనా పంజరం నుంచి వలలో నుంచి తెంపి నేను సింహాన్ని కూడా బతికించిన అని ఎలక చెప్తుంటుంది. ఎవరు గొప్ప వాళ్ళు చెప్తుంటే ఇద్దరికి చర్చ డిస్కషన్ వచ్చి నువ్వు కాదు ఎలక ఏమంటదంటే నువ్వేంది నేను కలిసి చనిపోతాడు, నువ్వు కలిసి చనిపోడు మనిషి అన్నప్పుడు ఆ పాము ఏం చేస్తుందంటే అవునా అంతనా సరే చూద్దామని ఇద్దరు పోటీ పెట్టుకుని ఒక మనిషి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఎలక కండిషన్ పెడుతుంది, ఏమంటదంటే నేను గడిచినప్పుడు నువ్వు అవ్వపడాలి, నువ్వు గడిచినప్పుడు నేను అవ్వపడతా అని చెప్తుంది. అంటే అతడు రాగానే ఏం చేస్తుంది, ఫస్ట్ పాము గడుస్తుంది, నువ్వు గడిచి అతనికి అవ్వపడద్దు దాసుకోవాలని చెప్తుంది. పాము దాసుకుంటుంది, వెంటనే ఎలక వచ్చి తన కాళ్ళ ముందర అవ్వపడుతుంది. అతడు చూసి వెంటనే హే ఎలక గడిచింది కదా అనుకుంటాడు. గడిచిన తర్వాత అతడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినా కానీ అతనికి పాము విషం కొద్దిగా చేరుతుంటుంది కానీ ధైర్యం ఉంటుంది, ఎలకే కదా ఏం కాదు తనకు ఆ లక్షణాలు పాము విష లక్షణాలన్నీ అవ్వపడుతున్నా కానీ ఎలకే కదా అంటాడు. ఇంటికి పోయిన తర్వాత కొద్దిగా ఏంది సుస్థిగుండమని మన పెద్దలు ఉండే అంటే అహే ఏం లేదు ఎలక గడిచింది అంటే అతను చూసి ఏ ఇది ఎలక కాదు కాదు పాం కట్టడం ఏ తిక్కలో నేను ఎలకను చూసినా నీకేం తెలుసు అని ధైర్యంగా ఉంటాడు. అలాంటప్పుడు అతడు ఏం చేస్తాడంటే నువ్వు సుస్థిగుండవు ఎందుకైనా మంచి ఏదో పసర రాదామని వాళ్ళకి వచ్చిన వైద్యం రాస్తాడు. తర్వాత ఈయన మంచిగా ఉంటాడు. ఆ ధైర్యం వల్ల అతడు అనేది బతికిపోతాడు అని మరి మళ్ళీ రెండో రోజు ఏం చేస్తుందంటే అక్కడ పాం గడిచింది ఎలక అవ్వపడదు. ఇక్కడ ఏం చేయాలి, ఎలక గడిస్తే పాము అవ్వపడాలి, ఎలక పోయి నేను గరుస్తా తర్వాత నువ్వు అవ్వపడు నేను అవ్వపడుకుంటూ వెళ్ళిపోతాను అని ఎలక వచ్చి గరుస్తుంది, పాము వచ్చి చూస్తే సార్ పాము వచ్చి ముందల కాలం ముందల ఆడుతుంది, అది భయపడతాడు కరిచింది ఏంటిది ఎలక. కానీ భయపడి ఏమవుతుంది అంటే ఇక్కడ అతడు ఆడావుడిగా వెళ్ళిపోతుంటాడు. అతడు నిన్న పాము గడిచిన లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు, ఆ లక్షణాలు నిజంగా వస్తూనే ఉంటాయి. పోతే మళ్ళా ఇక్కడ పాము గడిచింది పాము, రేపు నిన్న గడిచింది పాము రా, ఇవాళ గడిచింది పాము కాదు, ఇది ఏదో పురుగు గడిచింది, ఇంకా పాము కాదు ఏ కాదు కాదు పాము అవ్వకూడదు పాము గడిచింది అంటాడు. అరే ఆగు నువ్వు ఎంత చెప్పినా నాకు పసరుపోయి అంటే సరే అని పోస్తే ఆ పసరు పోసిన ఆ లక్షణాలతోటి తను తను ఏం చేస్తాడంటే ధైర్యాన్ని కోల్పోయి భయంతో చనిపోతాడు. అంటే ధైర్యం కరేజ్ అనేది ఇక్కడ మనం పిల్లలకు ఏ విధంగా భయాన్ని ఎలా విడనాడాలి అనే విషయం ద్వారా కథల ద్వారా కూడా చెప్పొచ్చు. అయితే కథలు అనేది చిన్నప్పుడు బాల్యంలో చెప్పినప్పుడు చాలా గుర్తుంటాయి సార్. నాకు కూడా మా గురువు గారు బాల్యంలో 5వ తరగతి లోపల ఒక కథ చెప్పడం జరిగింది భయం గురించి. అతను ఆ కాన్సెప్ట్ ఏంటంటే దయ్యాలు లేవు అనే కాన్సెప్ట్ గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వరకు నాకు ఆ కథ ఈ రోజు వరకు గుర్తున్నది ఏంటిదంటే ఒక గ్రామంలో ఊరు బయట చిన్న అడవి ఉండేది, ఆ అడవి కాడ దయ్యాలు తిరుగుతున్నాయని ఎవరు భయ చీకటైతే ఎవరు పోకపోయేది. అక్కడ గ్రామ పెద్ద ఏం చేస్తాడంటే ఎవరు పోయినా వాళ్ళకు బహుమతి ఉంటుందని చెప్తాడు. ఈ నోట ఆ నోట బాకి కొందరు యువకులు ఏం చేస్తారంటే మధ్యాహ్నం పూట పోయి చూసుకుని వస్తుంటారు, ఏం లేవులే అనుకుని వస్తుంటారు. కానీ తర్వాత ఒకతను యువకుడు ఏంటంటే దయ్యాలు లేవు ఏం లేవు అని ఉట్టితే నేను పోగలుగుతానని ఛాలెంజ్ చేస్తే అప్పుడు గ్రామస్తులందరూ కలిసి అతను ఏం చేస్తారంటే పంపిస్తారు, నువ్వు ఛాలెంజ్ పోతే మరి నువ్వు పోయినప్పుడు అక్కడ నువ్వు పోయిన గుర్తు ఏంటిది, కాబట్టి మీరు ఖచ్చితంగా ఆడ ఒక సీట్ను నాటాలి, నేను ఏదైతే సీకిస్తున్నా ఆడ నాటి నువ్వు రావాలా చెట్టు కింద అని చెప్తే అక్కడ చెట్టు చింత చెట్టు చుట్టూ మర్రి చెట్లు
ఆడ వనం ఉంటది, మర్రి చెట్టు ఊడలు ఉంటాయి. అయితే అతను రోజు పార్టీలు పోయి చూసింది కాబట్టి రాత్రి పోయి చూసేసరికి అక్కడ కొన్ని రకాల గబ్బిలాల చప్పుళ్ళు, నక్కల చప్పుళ్ళు విని అతడు కొద్దిగా భయభ్రాంతికి లోనైతాడు. అయినప్పటికీ కూడా ధైర్యం చేసుకుని ఏం చేస్తాడంటే ఎట్లయినా చేసి నేను పోవాలి, ఆ సీక్ నాటి రావాలని పోతాడు. పోయి ఏ ధైర్యంగా అడావుల్లా పోయి ఆ సీక్ కొడతాడు. సీక్ కొట్టి ఇటు మళ్ళేసరికి అతన్ని బిరగా పట్టుకుంటాడు. అరే ఏమైంది అని భయానికి అతడిలో పెద్ద భయం జొరబడి ఎంత పదాన్న రాకపోయేసరికి అతడికి గుండె పోటు వచ్చేసి చనిపోతాడు. అక్కడ విషయం తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ సీక్ కొట్టేటప్పుడు అతి భయం వల్ల అతడు ఏం చేస్తాడంటే తన లుంగికి కలిపి సీక్ కొడతాడు భూమికి. ఆ లుంగికి సీక్ కొట్టేసరికి అతను లేచిపోయే ముందల ఆ సీక్ అతన్ని మెరుగ పట్టేస్తుంది. అతడు అది ఏం ఆలోచించకుండా చనిపోతాడు. అంటే భయం వల్ల, అంటే మనకి ఇక్కడ త్రివిక్రమ్ గారి డైలాగ్ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏంటిదనంటే ఈ మధ్య త్రివిక్రమ్ గారి డైలాగులు చాలా ఉంటాయి. ఎందుకంటే సరే అది మనకు అవసరం లేదు, భయం అనేది చంపేస్తుంది, ధైర్యం అనేది బతికిస్తుంది. ఎలా అంటే అల్సర్ ఉన్న వ్యక్తిని భయం చంపేస్తుంది, క్యాన్సర్ ఉన్న వ్యక్తిని ధైర్యం అనేది బతికిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ఈ పాండమిక్ సీజన్లో మరి భయం ధైర్యం గురించి మనం నేర్చుకోవాల్సిన పిల్లలకు ఈ విలువను బోధించాల్సిన అవసరం కూడా ఉంటుంది సార్. తదుపరి కరేజ్ తర్వాత సరే సమయం అయిపోయింది, ఇక ట్రూత్ఫుల్, ట్రస్ట్, నిజాయితీ, నమ్మకం మన అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా ఈ విలువల గురించి కథలు మనం నేర్పవలసిన అవసరం ఉంది సార్. తదుపరి ఈ కార్యక్రమాన్ని మన ఆర్పి మిత్రులు కథలకు సంబంధించి విషయాన్ని క్లుప్తంగా ఈ రెండో సెషన్ కొద్ది టైమే ఉంది కాబట్టి మరి వారికి ఓవర్ టు ఎల్ఐ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ లోపు ఎవరైనా పాట పాడతారో పాటించండి సార్. ఎన్జియో గారు కొంచెం రిలాక్స్, ఆనందాలు హరివిల్లు. బాలే సార్, బాలు సార్, ఎన్జియో గారు ఉన్నారా? పాటలకు సమయం ఉండదేమో అనే ఉద్దేశంతో ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు సార్. ఎవరైనా ఉపాధ్యాయుడు కవిత్వం గానీ పాట గానీ పాడే వాళ్ళు ఉంటే రెస్పాండ్ గాని సార్. మనకు సమయం దొరికింది, ఒక 2 నిమిషాలు చేయండి సార్. వాళ్ళు ఈ పాట పాడేలోపు ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మేము శిక్షణ తీసుకున్నప్పుడు మాకు డిఆర్పి స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అందరూ ఏం చేశారంటే మాకు ఒక బ్యాడ్జ్ అనేది ప్రతి ఒక్కరు బ్యాడ్జ్ ధరించాలని చెప్పారు సార్. ప్రతి ఒక్కరు బ్యాడ్జ్ ధరించాలని చెప్పారు. ఆ బ్యాడ్జ్ లో భాగంగానే నేను ఈరోజు మరి ఈ బ్యాడ్జ్ ఎలా సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే 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 సార్. బ్యాడ్జ్ చేయండి. ఇగో సార్ వినిపిస్తుందా? చూ అవుతుందా సార్? అయితే ఈ హరివిల్లు కార్యక్రమంలో మాకు స్టేట్ రిసోర్స్ పర్సన్ అంతా మేడమ్స్ సార్. ఎందుకంటే మరి ఈ శిక్షణ కార్యక్రమం అనేది వర్చువల్ కార్యక్రమం, మరి వాళ్ళు ఇంట్లోనే కూర్చోరు, ఫిజికల్ గా చాలా మంది ముందు నిలబడకుండా ఫిజికల్ గా ఇంట్లో కూర్చొని ఇచ్చే కార్యక్రమం కాబట్టి స్టేట్ రిసోర్స్ మేడమ్స్ వచ్చారు చాలా ఎక్కువ మంది. వాళ్ళు మరి ఎందుకంటే వాళ్ళ గాత్రం, దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే వాళ్ళ గాత్రం బాగుంటది, వాళ్ళు స్పష్టంగా మాట్లాడగలుగుతారు, వాళ్ళు చాలా సహనకారులు. ఎందుకంటే పిల్లల్ని పెంచిన ఓపిక, పిల్లలకు ఏ విధంగా చెప్పాలనేది వాళ్ళకి అనుభవం ఉంటది కాబట్టి వాళ్ళే ఎక్కువ రావడం జరిగింది. సరే ముందు కార్యక్రమం ఈ వర్చువల్ ట్రైనింగ్లు కూడా మన ప్రాథమిక పాఠశాలకు సంబంధించి మేడమ్స్ నే ఎక్కువ మరి ఆర్పీలుగా వస్తే బాగుంటది. ఇది విద్యాశాఖకు, జిల్లా విద్యాశాఖకు తెలియజేస్తున్నా సార్. అయితే ఇక్కడ చూడండి బ్యాడ్జీలు, ఈ బ్యాడ్జీలో ఇప్పుడు ఈ హరివిల్లుకు సంబంధించి సార్ అన్ని రంగులు సప్త వర్ణాలతో మరి ఈ బ్యాడ్జ్ తయారు చేయడం జరిగింది సార్. ఈ బ్యాడ్జ్ కింద 7 విలువలను మనం ఈ విధంగా ట్యాగ్ చేసాం సార్. మరి ఏ రోజుకు ఇప్పుడు ఫస్ట్ వర్చువల్ ట్రైనింగ్ హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ వర్క్ షాప్ ఫర్ టీచర్స్ సార్, దాని కింద మరి ఏం చేస్తాం, మైండ్ ఫుల్నెస్, విలువలు, యాక్టివిటీస్, ఎక్స్ప్రెషన్స్, ఈ విధంగా ఇట్లా బ్యాడ్జ్ తయారు చేసినాం. మరి పాఠశాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు పాఠశాలలో కూడా వారానికి ఒక బ్యాడ్జ్ తయారు చేసుకునే విద్యార్థుల్లో కొంత ఉత్సాహకతను, ఆసక్తిని రేకెత్తించే విధంగా సృజనాత్మకంగా బ్యాడ్జీలు తయారుసుకున్న ఉపాధ్యాయులు వెళ్ళాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా మరి పిల్లల్లో కూడా అవసరమైతే ఈ బ్యాడ్జీలను వాళ్ళు కూడా తయారు చేసుకుని వచ్చే విధంగా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని బ్యాడ్జీలు నా దగ్గర ఉన్నాయి సార్.
ఇది సార్ కొన్ని కొంతమంది రకరకాలుగా ఈ విధంగా బ్యాడ్జీలు తయారు చేయడం జరిగింది. అయితే ఇంకా కార్యక్రమంలో ప్రకృతికి సంబంధించిన సీన్లు మరి ఇంకా అంతేకాకుండా ఈ మరి క్రైమ్ రేట్ గురించి కూడా చెప్పాలనుకున్నాం. సరే సమయం లేదు. మరి స్క్రీన్ షేర్ ద్వారా పిల్లల్లో ఇది క్రైమ్ రేట్ చాలా పెరిగిపోతుంది. మరి ఆ క్రైమ్ రేట్ను తగ్గించాలని, ఎందుకంటే ఇప్పుడు పట్టణాల్లో చూస్తే క్రైమ్ రేట్ ఏంటంటే మామూలుగా పోర్నోగ్రఫీ కానీ లేకపోతే మద్యం ఆల్కహాల్ డ్రగ్స్ ఈ విధంగా క్రైమ్ రేట్ పెంచుతుంది. ఈ మధ్య స్లాబ్ బెట్ అంటే చెంపదెబ్బ కొట్టడం సార్. చిన్న పిల్లలు ఈ మధ్య ఆడే ఆట ఏంటంటే మామూలుగా పల్లెల్లోనైతే చింతగింజలు పలగొట్టి ఒక 5 చింతగింజలు తీసుకొని అష్టచెమ్మ ఆడే క్రమంలో నల్లయి నాయి తెల్లయి అని నలిపెన్ను వస్తే వాళ్ళు అన్ని దెబ్బలు కొడుతున్నారు, తెలుపు వస్తే వీళ్ళు అన్ని దెబ్బలు చెంపదెబ్బలు కొడుతున్నారు. చాలా కసిగా అది చాలా క్రూరమైన ఆట. ఆ ఆటను పట్టణాల్లో కూడా ఆడినప్పుడు ఒక ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అది కోర్టు దృష్టికి కూడా వెళ్ళింది. ఆ విషయాన్ని కూడా మనం ఆర్పి మిత్రులు చెప్పారు. సరే ఏదేమైనప్పటికి కూడా క్రైమ్ రేట్ తగ్గించడానికి విలువలతో కూడిన కృత్యాలు మనం నేర్పవలసిన అవసరం ఉంది. ఈ అరవిల్ కార్యక్రమం చాలా మంచిగా ఉపయోగపడుతుందని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా సార్. ఓవర్ టు ఎల్ఐ సార్. ఈలోపు ఎవరన్నా ఎంఓ సార్, ఈలోపు ఎవరన్నా వచ్చారా సార్? స్క్రీన్ బంద్ చేయండి సార్. ఓకే సార్, బంద్ చేస్తారు. ఎంఏ గారు ఒక పోల్ క్వశ్చన్ ఇద్దాం సార్. ఈ ముందు సెషన్ అయింది కాబట్టి సార్ పోల్ లాంచ్ అయింది, ఆన్సర్ చేయండి సార్. హలో సార్. హలో సార్, ఎవరు ఓట్ చేయలేకపోతున్నారు సార్? రావట్లేదా? స్క్రీన్ మీద టచ్ చేయాలి, స్క్రీన్ మీద టచ్ చేయాలి. చాలా మంది వెంకటేశ్వర్ గారు పోస్ట్ హోస్ట్ అండ్ ప్యానలిస్ట్ కెనాట్ అని వస్తుంది. మిగతా వాళ్ళు చేయగలుగుతారు. కో-హోస్ట్లు హోస్టల్ మాత్రం చేయలేరు అంతే. అవునవును, ఆల్రెడీ 220 చేశారు. ఓకే ఓకే సార్, 245 ఓటెడ్ అవుట్ ఆఫ్ 392. ఓకే సార్, కంటిన్యూ. అంతే సార్. హలో మాట్లాడండి సార్. తర్వాత మూడో రోజు సెషన్ లో లక్ష్మణరావు సార్ మానసిక సంసిద్ధతకు సంబంధించి, జాయ్ఫుల్ లెర్నింగ్ సంబంధించి విద్యార్థిని సమాయత్తం చేసే క్రమంలో వివిధ రకాలైన విలువలను పెంపొందించే క్రమానికి సంబంధించి నైతికతల ద్వారా బహుముఖ ప్రజ్ఞాశాలులుగా పిల్లలను తయారు చేయొచ్చు అని వివిధ రకాల ఎగ్జాంపుల్స్ ద్వారా తెలియజెప్పడం జరిగింది. చిన్ననాటి చందమామ బొమ్మదిల్లు బాలమిత్ర కథల ద్వారా రాజమౌళి సినిమా యాక్టర్ క్రియేటివ్ డైరెక్టర్గా ఏ విధంగా అయ్యిందో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ తెలియజెప్పడం జరిగింది. అయితే లింగేశ్వర్ పాట పాడుతూ అంటుంది సార్, చేయొచ్చండి.
మన విద్యార్థిని విద్యార్థులలో కూడా వివిధ రకాలైన నీతి కథల ద్వారా మనం వాళ్ళలో ఈ విలువలను పెంపొందించేటందుకు ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఉపాధ్యాయులు అన్ని రకాలుగా సంసిద్ధత సంసిద్ధులుగా ఉండి ఈ అరివిల్లు కార్యక్రమాన్ని విజయవంతం చేసేటందుకు ముందుగా మనం మానసికంగా సిద్ధం కావాలని కోరుకుంటూ తర్వాత లింగయ్య పాట పాడతారు సార్ లింగయ్య సార్ ఒక పాట పాడాలని కోరుతున్నాను. లింగయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. లింగయ్య సార్ సార్ది అది ఆడియో కనపడతలేదు, ఆడియో డిస్ప్లే అవ్వట్లేదు సార్. పేరు పక్కన చెక్ చేయండి ఒకసారి. అవును అవును లింగయ్య సార్ అంటే ఆయన ఆడియో బంద్ చేసి వీడియో ఆన్ చేస్తుంది కానీ ఆడియో ఆన్ చేయండి. లింగయ్య సార్ వర్కింగ్ ప్లేస్ చెప్పండి సార్. నూతనకల్లు నూతనకల్లు లింగయ్య సార్ నూతనకల్లు సరే సార్ తర్వాత సెషన్ను కంటిన్యూ చేయాల్సిందిగా ఎల్ఐ సార్ డిఆర్పి నాగార మండలం గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్న టీచర్స్కి హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ పై వర్చువల్ పద్ధతిలో చక్కటి వర్క్ షాప్ నిర్వహించినటువంటి మన మైక్ దగ్గర పెట్టుకోండి సార్, మైక్ దగ్గర పెట్టుకోండి. మన జిల్లా విద్యాశాఖ అధికారి గారికి ప్రత్యేక నమస్కారము. అదేవిధంగా గత 20 రోజుల నుండి నాకు తెలిసి ఒక 20 రోజుల నుంచి ఆర్పిలని అదేవిధంగా టెక్నీషియన్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఒక 2 నియోజకవర్గాలలో ఉన్నటువంటి అన్ని మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను పూర్తి చేసి ఇప్పుడు మరో 2 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు శిక్షణను నిర్వహిస్తున్నటువంటి ఆ నిర్వహణలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి గౌరవ సెక్టోరియల్ ఆఫీసర్ జనార్దన్ సార్ గారికి అదేవిధంగా ఈరోజు కోర్స్ డైరెక్టర్ గారు సార్ ఓకేనా సార్. అదేవిధంగా ఈ కోర్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి తిరుమరగిలి మండల విద్యాశాఖ అధికారి శాంతయ్య సార్ గారికి, కో డైరెక్టర్గా వ్యవహరిస్తున్న నాగారం అరవపల్లి మండలాల విద్యాశాఖ అధికారి బాలునాయక్ గారికి, తుంగతుర్తి ఎంయుఓ గారు లింగయ్య సార్ గారికి, నూతన్కల్ మరియు మధిరాల మండలాల మండల విద్యాధికారి రాములు సార్ గారికి, అదేవిధంగా నాతో పాటు గత 2 రోజుల నుండి మరియు ఈరోజు పనిచేసిన రేపు ఎల్లుండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సోదర ఆర్పి మిత్రులకు, గౌరవ ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా సిఆర్పి మిత్రులకు నా యొక్క నమస్కారము. సరే, ఇంతకు ముందు ప్రోగ్రాం స్టార్ట్ కావడానికంటే ముందుగానే మన ఏఎంఓ గారు మీరు చెప్పబోయేటువంటి టాపిక్స్ ఏందో ఒకసారి చెప్పండి, ఫస్ట్ హెడ్స్ ఏందో చెప్పండి అని చెప్పడం జరిగింది. సోదర మిత్రులందరూ ఒకసారి నేను అసలు ఈ 5 రోజుల ప్రోగ్రాంలో మనం ఏమేమి నేర్చుకుంటున్నాం, మెయిన్ టాపిక్ ఏంది అనేటువంటి విషయాన్ని నేను ఒకసారి చెప్తాను. అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మనవి సార్. మనం ఈ 5 రోజులలో మానసిక సంసిద్ధత, రెండోది విలువలు, కథలు, కృత్యాలు, భావ వ్యక్తీకరణ అనేటువంటివి
ఈ టాపిక్స్ గురించి మనము పూర్తిగా ఈ 5 రోజులలో నేర్చుకోవడం జరుగుతుంది. ఇక నేను కూడా నా సెషన్ను పూర్తి చేయడానికి ముందు ఒక కథతోటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. లక్ష్మణరావు గారు చాలా కథలు చెప్పి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నేను కథతోటి మొదలు పెట్టట్లేను, కానీ ఒక చిన్న యాక్టివిటీ చేయాలనుకుంటున్నాను. ఈ మీటింగ్లో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు నేను చెప్పేటువంటి కొన్ని సూచనలు పాటిస్తూ ఈ యాక్టివిటీలో పాల్గొనాల్సిందిగా మనవి సార్. సార్, ఇక్కడ మీరు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, అయితే మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయండి, కానీ తెలుగు కొంత ఇంగ్లీష్లో కొంత అనేటువంటిది రాయకుండా కేవలం తెలుగు రాస్తే తెలుగులోనే రాయండి, లేదంటే ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్లోనైనా రాయండి. అందరూ పెన్ను నోట్స్ తోటి కొంచెం రెడీగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓకే, మీకు నచ్చిన వ్యక్తి పేరు, మీకు నచ్చిన కలర్, అదేవిధంగా మీకు నచ్చిన ఫుడ్, మీకు నచ్చిన ప్రదేశము. ఓకే సార్, అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తెలుగులో రాయినా రాసిరు లేదా ఇంగ్లీష్లో ఏదో ఒక విధంగానే రాయమని చెప్పినాను. మీరు రాసినటువంటి ప్రతి పదములోని మొదటి రెండు అక్షరాలు తీసుకోండి, తీసుకొని ఒక అర్థవంతమైనటువంటి ఒక పదము, కంప్లీట్గా ఒక అర్థవంతమైనటువంటి పదం వచ్చేట విధంగా ఎవరు ముందుగా చేస్తారో ఒకసారి చూద్దాం. మీరు రాసినటువంటి పేర్లలో ఉన్నటువంటి మొదటి రెండు అక్షరాలు తీసుకోండి, అది ఆర్డర్ ఎట్లనైనా ఉండవచ్చు, మీ ఆర్డరు ఎట్లనైనా ఉండవచ్చు, కానీ అన్నిట్లలో ఉన్నటువంటి రెండు అక్షరాలు లేదా ఒక అక్షరంతో అయినా పర్వాలేదు, కానీ అవన్నీ కలుపుతూ ఒక అర్థవంతమైనటువంటి ఒక వర్డ్ తయారు చేయండి. అది కూడా కొంతవరకు మనకి వావ్ అనే విధంగా ఉండాలి. సార్, ఇప్పటివరకు ఒక్కరు కూడా ఆ వర్డ్ రాయలేదు. గ్రీన్, మై హౌస్ అని చెప్పేసి సార్ రాసిరు, అవన్నీ కాదండి సార్. అక్కడ ఒక్కొక్క రెండు రెండు లెటర్స్ తీసుకోండి, రెండు లెటర్స్ తీసుకొని ఒక మీనింగ్ఫుల్ వర్డ్ రాయండి అక్కడ. సరే, ఇక్కడ గురువే సార్ ఫిట్, ఏదైనా ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వచ్చే విధంగా మీరు తీసుకున్నటువంటి మీకు నచ్చిన వ్యక్తి పేరు రాసుకున్నారు అక్కడ, మీకు నచ్చినటువంటి కలర్ రాసుకున్నారు, మీకు నచ్చినటువంటి ఆ ఫుడ్ రాసుకున్నారు అక్కడ, అవన్నీ కలిపి రెండు అక్షరాలతో కానీ మూడు అక్షరాలు కానీ మొదటివి మాత్రమే తీసుకొని ఒక వర్డ్ తయారు చేయండి. అమ్మ, ఓకే, థ్యాంక్ యూ సార్. ఈలోగా లక్ష్మణ్ సార్, సార్ లక్ష్మణ్ సార్, సార్ చెప్పండి. ఈ కథలు ఎందుకు అనేటువంటిది షేర్ చేసుకోకండి, ఇప్పుడే అది రెడీ చేసుకుంటుంది ఈలోగా. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి చాట్స్ బంద్ చేయండి. సార్, ఈరోజు అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చేసి కథలు. ముందుగా కథలు అనేటువంటిది గురించి మనం నేర్చుకోవడానికంటే ముందు కథ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి మనం చూద్దాం. ముందుగా కథ అంటే చిన్నగా స్పష్టంగా విషయాన్ని చెప్పడమే కథ.
చిన్నగా సూటిగా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడమే కథ. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక సంఘటనను గురించి చెప్పేదే కథ. ఈ రెండు విషయాలు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఒక సంఘటనను గురించి చెప్పేదే కథ లేదా చిన్నగా సూటిగా విషయాన్ని స్పష్టంగా చెప్పడాన్ని కూడా కథ అంటారు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు లక్ష్మణ్ గారు కథలు అనేటువంటివి నాలుగు రకాలుగా అంటే ఇవే ఎన్నో రకాలైనటువంటి కథలు మనం వింటుంటాం. వాటి యొక్క స్వభావాలను బట్టి వాటి యొక్క దృక్కోణాన్ని బట్టి కథలు అనేటువంటివి మనం నాలుగు రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పుకోవడం జరుగుతుంది. అందులో ఒకటి స్వీయ కథలు, అంటే తనకు తాను అట్లాంటివి చెప్పుకునేటువంటి కథలు. రెండవది కుటుంబ కథలు, కుటుంబాలకు సంబంధించినటువంటి కథలు. ఇక మూడవది సమాజానికి సంబంధించినటువంటి కథలు. నాలుగవది పరిసరాలు లేదా ప్రకృతికి సంబంధించినటువంటి కథలుగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, మరి కథలు ఉంటాయి, కథలను ఎందుకు చెప్పుకోవాలి? ఆల్రెడీ ఇంతకుముందు లక్ష్మణ్ సార్ గారు చెప్తూ కొంత ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కథలు ఎందుకు చెప్పుకోవాలి అంటే విలువలను సాధించడం కోసం కథలు చెప్పాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. లక్ష్మణ్ సార్, కథలు ఎందుకు చెప్పాలి? ఓకే సార్. ఓకే, ఆల్రెడీ కథలు ఎందుకు చెప్పాలి? కథలు అంటే పిల్లలకు ఇష్టం. ఏదైనా సరే పిల్లవాడికి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆనందాన్ని పొందేటువంటి ఏ పనినైనా కానీ పిల్లవాడు ఇష్టపడుతుంటాడు. అదేవిధంగా కథలు చెప్పడం వల్ల పిల్లవాడికి మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. కాబట్టి పిల్లలకు కథలంటే చాలా ఇష్టం. అదేవిధంగా కథలు ఆలోచింపజేస్తాయి. ఆల్రెడీ నిన్న ఇంతకుముందు మన అన్న లక్ష్మణన్న చెప్తున్నప్పుడు ఆ కథ జరుగుతుంది, ఏది ఆ పాము ఆ ఎలుక అనేటువంటి కథ జరుగుతుంది. చెప్తున్నప్పుడు ఏం జరుగుతుండొచ్చు, పామేంది ఎలుకేంది, ఆ పాము ఏం చేస్తుండొచ్చు, ఎలుక ఏం చేస్తుండదు అనేటువంటిది అడ్వాన్స్గా కూడా కొంతవరకు మనం ఆలోచించవచ్చు. ఒకవేళ పాము కరిస్తే కరవడానికి ముందు ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి కూడా పిల్లలు కొంతవరకు మనకు ఆలోచన చేస్తారు. కాబట్టి కథలు అనేటువంటివి ఆలోచింప చేస్తాయి. రెండవది, మూడవది రసానుభూతిని కలగజేస్తాయి. కథలు చెప్పేటప్పుడు ఎప్పుడైనా కానీ మనము హావభావాలతోటి ఏదైనా ఒక వస్తువుని చూపిస్తూ కానీ ఇట్లా ఆ పిల్లవాడికి నేర్పించడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా నేర్పించడం వలన పిల్లవాడికి ఒక చక్కటి రసానుభూతిని ఆ పిల్లవాడిలో కలగడం జరుగుతుంది. మానవీయ సంబంధాలు మెరుగుపడతాయి. మనం చెప్తుంటాం అన్నా చెల్లెలకు సంబంధించినటువంటి కథలు, అదేవిధంగా ప్రజలు ఎట్లా ఉండాలి ఏంటి అనేటువంటి విషయాల గురించి తెలియజేస్తూ కొన్ని కథలు మనం చెప్తుంటాం. ఆ చెప్పడం వలన మన ఆ పిల్లవాడు ఇంతకు ముందున్నటువంటి ఆ కథను విని ఓహో ఫలానా అన్నా చెల్లె ఏ విధంగా ఉన్నారు, పన అక్క తమ్ముడు ఏ విధంగా ఉండేను, అన్నా తమ్ముడు ఏ విధంగా ఉన్నారు, అక్క చెల్లెలు అమ్మా నాన్నలు ఏ విధంగా ఉండేది అనేటువంటి ఆ విషయాన్ని కూడా పిల్లలు అర్థం చేసుకుంటుంటారు. కాబట్టి ఇక్కడ కథల ద్వారా మనకు మానవీయ సంబంధాలు అనేటువంటివి మెరుగుపడతాయి అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. లక్ష్యాలు సార్, లక్ష్మణ్ సార్, కథలు లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టోరీస్ పై కింది కింది అదే. సరే, కథలకు చాలా ఆబ్జెక్టివ్స్ ఉన్నవి. అందులో మనము కొన్ని ఆబ్జెక్టివ్స్ని ఇక్కడ నేర్చుకుందాము. ఇన్స్టిల్స్ వాల్యూ అమాంగ్ స్టూడెంట్స్, విద్యార్థులలో విలువలను పెంచడం. సో మనం ఏ పని చేసినా ఏం చేసినా దానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అయితే ఇక్కడ కథ చెప్పేటప్పుడు కూడా ఆ కథకు ఉండాల్సినటువంటి లక్ష్యాల్లో ముఖ్యమైనది ఏంటి, విద్యార్థికి ఒక మంచి విలువలను నేర్పించే విధంగా ఉండాలి. సార్, రెండవది మోటివేటివ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్ టు టేక్ యాక్షన్స్. ఏవైనా పని చేయడానికి ఆ గ్రూప్గా కానీ లేదా సమూహంగా వ్యక్తిగతంగా కానీ అతడు పని చేయడానికి మోటివేటివ్గా ఉండాలి మనం చెప్పబోయేటువంటి కథలు. వాటి కథ యొక్క ఆ విధంగా లక్ష్యం ఆ విధంగా ఉండాలి కథకు. నెక్స్ట్ బూట్స్ ఎ లిజనింగ్ స్కిల్స్, బూస్ట్ చేయాలి అంటే శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా. కథలు ఎప్పుడు చెప్పినా ఏ రకంగా చెప్పినా కానీ పిల్లవాడికి ఒక మంచి ఆనందాన్ని కలుగుతుంటాయి కాబట్టి ఆ వింటుంటాడు. ఆ వినడం వలన కూడా మనకు
మంచి జరుగుతుంది. ఆ విధంగా కథ అనేటువంటి వినే సామర్థ్యాన్ని పెంపొందించేయాలి. ఇంకా నెక్స్ట్ ఇంప్రూవ్ థాట్ ప్రాసెస్ ఆఫ్ ఎ చైల్డ్, పిల్లల యొక్క ఆలోచన ప్రక్రియను మెరుగుపరిచే విధంగా ఉండాలి ఆ కథ. కల్టివేట్స్ క్రియేటివిటీ, సృజనాత్మకతను పెంపొందించే విధంగా ఉండాలి. పిల్లవాడికి కథ ఒక కథ చదివితే ఎంతో కొంత క్రియేటివిటీ అనేది నేర్చుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇమాజినేషన్ పవర్, ఊహాశక్తి, పిల్లవాడికి ఊహాశక్తి ఉండాలి. అయితే గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్ గారు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఒక మాట చెప్తుంటాడు ఎప్పుడు కూడా, జ్ఞాపక శక్తి కంటే ఊహాశక్తి అనేటువంటిది చాలా గొప్పది అనేటువంటి మాట మన సైంటిస్ట్ ఐన్స్టీన్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కథలకు ఒక ఊహాశక్తిని కలిగి ఉండాలి. కథ అనేటువంటిది ఊహాశక్తిని పెంపొందించే విధంగా ఉండాలి. ఇక రెండో ఇంకోటి ఎన్హాన్స్ వెర్బల్ ప్రొఫిషియన్సీ, శబ్ద నైపుణ్యాన్ని కూడా పెంపొందించే విధంగా ఉండాలి. నెక్స్ట్ షార్పెన్స్ మెమొరీ, జ్ఞాపక శక్తికి పదును పెట్టే విధంగా ఉండాలి. ఆ పిల్లవాడు కథను వింటే సరిపోదు, ఆ పిల్లవానికి చక్కగా జ్ఞాపక శక్తిని పెరగాలి. జ్ఞాపక శక్తి పెరిగినట్లయితే అన్ని రకాలైనటువంటి ఆ విషయాల్లో పిల్లవాడు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్రాడన్స్ దేర్ హోరిజన్, మూలాలను విస్తృతం చేయడం కోసము కూడా ఆ లక్ష్యాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది. తర్వాత బిల్డ్ ఏ లైఫ్ స్కిల్, జీవిత నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. చక్కటి జీవితాన్ని కొనసాగించడం కోసము ఏ విధంగా ఉండాలి, వాటి యొక్క నైపుణ్యాలు ఎట్లా, ఎందుకు ఏ విధంగా ఉంటే మన జీవితం అనేది చాలా సంతోషదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేర్పే విధంగా మనకు ఈ కథలు ఉండాలి. బూస్ట్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్, విద్యార్థులకు తన యొక్క సమస్యలను సాల్వ్ చేసుకునే విధంగా, పరిష్కారం చేసుకునే విధంగా ఉండాలి. ఎంకరేజ్ పర్పస్ఫుల్ టాకింగ్ అండ్ డిస్కషన్స్, ఉద్దేశపూర్వకంగా మాట్లాడించడము అదేవిధంగా చర్చించడము అనేటువంటి విషయాలను కూడా కలిగి ఉండాలి. డెవలప్స్ కల్చరల్ అవేర్నెస్, సాంస్కృతిక అవగాహన పెంపొందించే విధంగా ఉండాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ బిలీఫ్స్ అండ్ చేంజ్ మైండ్స్, నమ్మకాలను అదేవిధంగా మార్పు చెందబడినటువంటి మనస్సును డెవలప్ చేసుకున్న విధంగా కూడా మనకు ఆ లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఎంకరేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నైపుణ్యాలను ప్రోత్సహించాలి. కన్స్ట్రక్టివ్ థింకింగ్, నిర్మాణాత్మక ఆలోచనలు అనేటువంటివి కూడా కలిగి ఉండాలి. ఆ విధంగా ప్రతి కథకు ఏదో కొన్ని లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటి లక్ష్యాలను కలిగి ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటిది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సరే ఇక్కడ కథల స్వభావం తీయండి. ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ టాపిక్ వచ్చేసి మనకి కథల స్వభావం, కథలో విలువలు ఉండాలి. ఇంతకుముందు లక్ష్మణరావు గారు ధైర్యము అదేవిధంగా అంటే ఒక రెండు కథలు చెప్పినప్పటికీ కూడా సార్ ధైర్యం అనేటువంటి ఆ విలువ ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, ఎట్లా ఉంటుంది అంటే కథ చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేర్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక కథ అనేటువంటిది విలువను కలిగి ఉండాలి. తన యొక్క స్వభావం ఏంది, ఏదైనా ఒక కథ అనేటువంటి దాంట్లో ముందుగా ఆ కథలో ఖచ్చితంగా ఒక విలువను కలిగి ఉండాలి. వాస్తవికతను ప్రతిబింబించాలి. ఎవరైనా ఒక క్వశ్చన్ మిత్రులారా, ఇక్కడ కథ అంటే ఏమిటి అనేటువంటిది ఎవరైనా చాట్ చేయండి. మిత్రులారా కథ అంటే ఏమిటి, అవే వచ్చు కథ అంటే ఏమిటి. ఇంగ్లీష్లో కాదు సార్ ఇక్కడ స్టోరీ అని రాశారు,
కథ అంటే ఫస్ట్ నేను నిర్వచనం వచ్చాను, వెరీ గుడ్. ఒక సంఘటన అర్థవంతంగా చెప్పడం. ఓకే సార్, ఇక్కడ స్టోరీ ఈజ్ అ బేస్డ్ ఆన్ ఇన్సిడెంట్, వెరీ గుడ్. మీన్స్ టు నో రియాలిటీ. ఇట్స్ ఏ షార్ట్ మెసేజ్. లైఫ్ చిన్నగా సూటిగా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడం, వెరీ గుడ్. షార్ట్ అండ్ స్వీట్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలు. ఎందుకంటే టైం ఎక్కువగా అవుతుంది ఇక్కడ. ఓకే, అయితే కథ అంటే ఏమంటున్నాం మనము? చిన్నగా సూటిగా ఒక విషయాన్ని చెప్పడం అనేటువంటి ఒకటి చెప్పుకున్నాం, లేదా ఒక సంఘటనను గురించి వివరించడం అనేటువంటి చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వాస్తవికతను ప్రదర్శించాలి. అయితే ఈ కథలు అనేటువంటివి ఇంతకు ముందుకు మనకు నానమ్మలు కానీ అమ్మమ్మలు, మన తాతయ్యలు అలాంటి వాళ్ళు కూడా కొన్ని కథలు చెప్పేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పే అటువంటి ఆ కథలు ఎలా ఉండేవి అంటే ఊహాత్మకమైనటువంటి కథలు. ఆ కథల వలన పిల్లవాడు ఎక్కడో ఒక దగ్గర తనకు డౌట్ వచ్చేసేటువంటి అవకాశం ఏర్పడేది. అంటే ఎక్కడో ఉన్నటువంటిది ఒకేసారి మాయమైపోయింది, అక్కడ చేరిపోయింది, లేదా ఇక్కడ వచ్చింది, అంటే ఇట్లాంటి ఒక మాయలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే దయ్యాలకు సంబంధించింది కావచ్చు, ఇట్లాంటి కొన్ని కథలు అప్పట్లో చెప్పేవాళ్ళు. ఆ చెప్పడం వలన పిల్లవాడికి కొన్ని కొన్ని సందర్భాలలో డౌట్ ఏర్పడేది. కానీ అలా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మన హరివిల్లు ప్రోగ్రాంలో కథలను ఏ బేస్డ్ ఆధారంగా తీసుకోవడం జరిగింది, ఏ బేస్డ్ ఆధారంగా ఆ కథలు అనేటువంటి కొన్నిటిని మనకు రాసి ఆ బుక్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది అంటే సంఘటనలు మన పరిసరాలలో జరుగుతున్నటువంటి వాస్తవిక విషయాలను ఆధారం చేసుకొని స్టోరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కథలు అనేటువంటివి ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉండాలి అంటే వాస్తవికతను ప్రతిబింబించే విధంగా ఉండాలి, ఆలోచనను పెంపొందించాలి. ఎట్లా? ఆలోచనలు అంటే ఇంతకు ముందు జరిగేటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, ఇక జరుగుతున్నది ఏం జరగకపోవచ్చు, అక్కడ ఏమవుతుండవచ్చు, ఇంకా ఏం జరుగుతుంది, మనం అక్కడైతే మనమైతే ఏ విధంగా ఉండేవాళ్ళము, మనమైతే ఏం చేసేవాళ్ళము, ఏంటి అనేటువంటి విధంగా ఆ పిల్లవాడిని ఆ కథలో ఆలోచింపజేయాలి. చిన్న చిన్న వాక్యాలలో ఉండాలి. పిల్లలు మనకు వచ్చేటువంటి పిల్లలు ప్రైమరీ స్కూల్ పిల్లలు కాబట్టి ఈ ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఒక వాక్యాన్ని చాలా పెద్దదిగా ఇచ్చినప్పుడు దాన్ని చదివి దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం కోసము పిల్లవాడు ఇబ్బంది పడతాడు. అప్పుడే ఆ ఇబ్బంది పడే మళ్ళీ ఆ కథను పూర్తిగా చదవకుండా ఆ పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న వాక్యాలలో కథని ఒక చిన్న చిన్న వాక్యాలలో ఇచ్చినట్లయితే పిల్లవాడు ఆ కథలను విని దాని గురించి అవగాహన చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, కథల వలన ప్రయోజనాలు. ఓకే, కథలు ఎందుకు, కథలు అంటే ఏమిటి, కథల యొక్క స్వభావం అనేటువంటిది మనం నేర్చుకున్నాం. విలువలను కలిగి ఉండాలి, ఆలోచన చేసే విధంగా ఆలోచింపజేసే విధంగా ఉండాలని చెప్పేసి కొన్ని చెప్పుకోవడం జరిగింది. అయితే మరి కథల వలన ప్రయోజనాలు, కథలోని విలువలను ఆచరించి ఆనందం పొందుట. కథలోని విలువలను ఆచరించి ఆనందం పొందుట. పిల్లవాడు ఉదాహరణకు ఒక పిల్లవాడు ఎక్కడైనా వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఆడుకుంటున్నటువంటి సందర్భంలో, లేక ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు తన మిత్రునికి మీదికి లేదా తన మిత్రుని ఎవడైనా కొట్టినట్లయితే ఇతను సపోర్ట్గా ఉండి అవతలి వాళ్ళని కొట్టకుండా చేసి ఆ తన మిత్రుని ఇక్కడ సేవ్ చేసుకుంటాడు. అంటే ఎప్పుడైనా ఇలాంటి కథలు అతడు వినే ఉంటాడు పిల్లవాడు. మనము మన ఫ్రెండ్స్ని ఎక్కడైనా ఏదైనా సందర్భంలో కానీ ఎక్కడైనా ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ మనము వాళ్ళని రక్షించుకుంటూ ఉండాలి అనేటువంటి ఇట్లాంటి కొన్ని కథలు నేర్చుకోవడం వలన పిల్లవాడు తనకు ఎప్పుడో ఒక దగ్గర ధైర్య సాహసాలని తన ధైర్యంతో ఇతరులను కూడా ఎదిరించి తన స్నేహితుణ్ణి అక్కడ ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడిని సేవ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కథలోని అప్పుడు ఆ పిల్లవాడు తన ఇంటి పోయిన తర్వాత చెప్తాడు, అమ్మాయి అలా నా ఫ్రెండ్ని ఒక అతను కొడుతుంటే నేనే రక్షించిన, ధైర్యంగా వాడి ముందు నిలబడి నేనే రక్షించిన అని ఒక మంచి ఆనందం అనేటువంటి అతను వ్యక్తం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. బిడియం వీడి చురుకుగా పాల్గొనుట. చాలాసార్లు కథలు చదువుతూ చదువుతూ
ఎందుకు అంటే ఇట్లాంటి కథలు నేర్చుకొని ఉంటాడు, చదువుకొని ఉంటాడు. చదువుకొని ఉండడం వలన ఎక్కడైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడానికి, లేకపోతే ఆ దాని గురించి చెప్పడం కోసము బిడియం అనేటువంటిది లేకుండా చాలా చక్కగా చురుగ్గా ఉండే విధంగా చేస్తుంది ఈ కథ. స్వయంగా కథలు చెప్పగలుగుతాం. ఎన్నో రకాలైన కథలు విన్నప్పుడు మాత్రమే అతను ఇంకో కొత్త రకమైనటువంటి కథను చెప్పగలుగుతాడు. కాబట్టి ఆ కథలను మనం ఎక్కువగా నేర్పించినట్లయితే తనే ఆ కథలను ఆధారం చేసుకొని, కథలు అంటే మళ్ళీ ఇంకేదో కాదు, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ఉన్నటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాము, ఒక సంఘటనను వివరిస్తున్నాము. అలాంటి సంఘటనను మన ముందు కానీ లేకపోతే అమ్మా నాన్నల ముందు కానీ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా ఆ ప్రయోజనాన్ని కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్ మానవీయ సామాజిక విలువలతో అనుభూతిని పొందుట, గుణాత్మకమైన ప్రవర్తన మార్పుకు అనుకూలం. అంటే గుణాత్మకమైనటువంటిది అంటే ఇక అన్ని రకాలైనటువంటి, ఇక్కడ అన్ని రకాలైనటువంటి ప్రవర్తనలలో మార్పు తీసుకోవడం కోసం కూడా ఈ కథ అనేటువంటి ఉండే విధంగా చూడాలి. ఇంకా ముఖ్యంగా కథ యొక్క ప్రయోజనము విలువలను పెంపొందింపచేస్తుంది అనేటువంటి ఒకటి ముఖ్యంగా చెప్పుకున్నాం. ఇంకొకటి కూడా చూడండి, కథల ద్వారా సృజనాత్మకత క్రియేటివిటీ అనేటువంటిది పెరుగుతుంది. కథల ద్వారా క్రియేటివిటీ అనేటువంటిది పెరుగుతుంది, అదొకటి మనం మంచిగా గమనించాల్సింది. ఇంకోటి ఏంటంటే చదువుకునేటువంటి అలవాటు ఎక్కువ అవుతుంది పిల్లవాడికి. కథ రచనను మెరుగుపరుస్తుంది. అంటే ఇంకొకసారి ఎప్పుడైనా కథను మళ్ళీ చాలా రకాలైనటువంటి కథలు వినడం వలన వాడి యొక్క రచన కూడా, రచనాత్మకత కూడా పెరుగుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది ముఖ్యంగా కథ. ఇంకా కొత్త పదాలు కూడా నేర్చుకున్న విధంగా చేస్తుంది పిల్లవాడికి. కమ్యూనికేషన్ అనేటువంటిది కూడా పెరుగుతుంది, ఒకరితో ఒకరి మాట్లాడడం ఎలా, ఏంటి, ఎట్లా మాట్లాడాలి, ఎక్కువరితో ఎట్లా ఉంటుంది, ఏంది అనేటువంటి విషయాన్ని కూడా, ఈ కమ్యూనికేషన్స్ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరిగినట్లయితే మనకు ఆ పిల్లవాడు చాలా విషయాలలో ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా మనకు రకరకాలైనటువంటి ప్రయోజనాలు అనేటువంటివి ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. సిలబస్ అవుట్లైన్ ఆల్రెడీ ఇంతకు ముందే లక్ష్మణ్ గారు చెప్పారు. కథలు అనేటువంటివి మనకి మంగళవారము బుధవారం అనేటువంటి రెండు రోజులు ఉంటవి. రకరకాలైనటువంటి కథలను వాటిని నాలుగు రకాలుగా వర్గీకరణ చేసుకోవడం జరిగింది. ఈ నాలుగు రకాలైనటువంటి వర్గీకరణలో ఒక్కొక్కదానికి మళ్ళొక్కొక్క కొన్ని టైప్స్ ఆఫ్ కథలు మొత్తం కూడా మనం మొత్తం ఒక నెల రోజులు కేటాయించాల్సి ఉంటుందని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి రోజు ఏది మంగళవారం కానీ బుధవారం కానీ ఈ రెండు వారాలలో ఒక 30 నిమిషాల సమయం అనేటువంటిది మనము ఈ కథలు చెప్పుకోవడం కోసము టైముని కేటాయింపు చేయడం జరుగుతుంది. అయితే ఈ 30 నిమిషాలు టైం కేటాయిస్తున్నాము. మంగళవారం రోజు ఉపాధ్యాయుడు మాత్రమే కథను చెప్తాడు. మంగళవారం రోజు ఉపాధ్యాయుడు కథను చెప్తాడు. బుధవారం రోజు అదే కథను, కొత్తదిగా కాకుండా అదే కథను విద్యార్థి చెప్పాల్సి ఉంటుంది. సో ఈ 30 నిమిషాల సమయాన్ని దేనికి, ఏ పాటకు ఎంత సమయం అనేటువంటి కేటాయించాలి అనేటువంటి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మైండ్ఫుల్నెస్, మానసిక సంసిద్ధత కోసం 2 నుంచి 3 నిమిషాల సమయం కేటాయించడం జరిగింది. ఈ మానసిక సంసిద్ధత అనేటువంటిది మంగళవారం ఉంటుంది, బుధవారం కూడా ఉంటుంది. 2 నుండి 3 నిమిషాలు చేయాల్సి ఉంటుంది మానసిక సంసిద్ధత. ఇక నెక్స్ట్ స్టోరీ కథ. ఈ కథను చెప్పడానికి 7 నుండి 8 నిమిషాల సమయాన్ని మాత్రమే కేటాయించాలి. అయితే మంగళవారం రోజు టీచరు 8 నుంచి 8 నిమిషాలు కథను చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత బుధవారం రోజు అదే 7 నుంచి 8 రోజులు ఆ కథను విద్యార్థులు చెప్పాల్సి ఉంటుంది. మంగళవారం రోజు ఉపాధ్యాయుడు చెప్తాడు, బుధవారం రోజు విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. రీకలెక్టింగ్ ది స్టోరీ కథామననం, దీనికోసం 2 నిమిషాలు సమయం కేటాయించడం జరిగింది.
ఎప్పుడైతే ఆ 7 నుంచి 8 నిమిషాలు సమయం వెచ్చించి మనం కథను చెప్పడం జరిగిందో చెప్పిన తర్వాత విద్యార్థులని కాస్త ప్రశాంతంగా కూర్చొని చెప్పినటువంటి కథను మళ్ళీ ఒకసారి గుర్తు చేయించుకోవడం, ఈ విధంగా కథను గుర్తు చేసుకోవడం కోసము ఒక 2 నిమిషాల సమయాన్ని కేటాయించడం అనేటువంటి జరిగింది. ఇక అతి ముఖ్యమైనటువంటి పార్ట్ ఇందులో క్వశ్చన్స్ టు బి డిస్కస్డ్, చర్చించవలసిన ప్రశ్నలు. ఇక్కడ చూడండి, పైన చెప్పుకున్నటువంటి వాటిలో ఏదైనా 2 నుంచి 3 నిమిషాలు అనేది మానసిక సంసిద్ధత ఉంది. కథను చెప్పడం కోసం ఒక్క 7 నుంచి 8 నిమిషాల సమయమే ఉంది. కథా మననం కోసం 2 నిమిషాల సమయాన్ని కేటాయించింది. కానీ కథను ప్రశ్నల రూపంలో చర్చించడం కోసము, కథని ప్రశ్నల రూపంలో చర్చించడం కోసము 15 నుండి 17 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరిగింది. అంటే ఎక్కువ పార్ట్ సమయము ఈ కథలను చెప్పేటప్పుడు 15 నుంచి 17 నిమిషాలు మనం కేవలము ప్రశ్నించడం కోసము, అది ఏ రకంగానైనా ఉండవచ్చు, సమాధానాల కోసమైనా కావచ్చు, ఇంకా ఏ రకంగానైనా కానీ 15 నుంచి 17 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సైలెంట్ సిట్టింగ్, మౌన ప్రక్రియ. ప్రశ్నలు అడిగడము, తను సొంతంగా కొంత రికాప్ చేసుకుంటూ ఇంతకుముందు మన స్టోరీ చెప్పినాము, దానికంటే ముందు మైండ్ఫుల్నెస్ అనేటువంటి అది కూడా చేయడం జరిగింది. ఇక కథ అయిపోయింది, మనం వేరే దాంట్లోకి వెళ్ళడానికంటే ముందు ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఒకటి నుంచి 2 నిమిషాలు పిల్లవాడిని ఏమీ అడగకూడదు, ఏమీ అడగవు, కామ్గా కూర్చోడం వరకే, అంటే ప్రశాంతత కోసం అన్నట్టు. అక్కడ ఒక ప్రశాంతత కోసము 1 నుంచి 2 నిమిషాల సమయాన్ని మనం అక్కడ కూడా కేటాయించడం అనేటువంటి జరుగుతుంది. అయితే మిత్రులారా, ఇంతకుముందు లక్ష్మణ్ రావు గారు ఒక కథ చెప్పిండు, అది ఎలుకది పాముకు సంబంధించి, పెట్టక అక్కడే ఉంచుమా, అదే ఉంచు. హలో, ఓకే. ఇంతకుముందు పాముకు ఎలుకకు సంబంధించినటువంటి కథ చెప్పిండు, నేనే దానికంటే ముందు ఒక కథ చెప్దాం అనుకున్నాను, సమయం చాలా ఎక్కువైంది కాబట్టి నేను ఆ కథని చెప్పలేకపోతున్నా, చెప్పను కూడా. అయితే ఇప్పుడు కథని ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది ఒక డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు నాకు సహకరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న సోదర మిత్రుడు సైగల్ సార్ గారు మనకు మైండ్ఫుల్నెస్, మానసిక సంసిద్ధత అనేటువంటి దాని గురించి ఆయనకు ఉన్నటువంటి ఆ యోగా అనుభవంతో కలుపుకొని మనకు చక్కగా దాన్ని ఆ మానసిక సంసిద్ధత అనేటువంటి ఎట్లా చేస్తాము, ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పించడం జరిగింది. సో దాన్ని ఆ సారు ఒక ఎక్కువ సమయం తీసుకొని చెప్పడం జరిగింది అక్కడ. కానీ నేను తక్కువ సమయంలోనే ఒక 2 నిమిషాలు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మానసిక సంసిద్ధతకు 1 నుంచి 2 నుంచి 3 నిమిషాల సమయం కేటాయించాలని చెప్పేసి అనుకున్నాం కాబట్టి అదే 2 నుంచి 3 నిమిషాల వరకు ఇక్కడ మనం మానసిక సంసిద్ధతను ఏర్పాటు చేద్దాము. సో అందరూ నిన్న చెప్పిన విధంగానే నేను చెప్పేటువంటి డైరెక్షన్స్ని పాటిస్తూ ఈ మానసిక సంసిద్ధతకు ప్రిపేర్ అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సరే, ఇక్కడ అందరూ మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే ప్రశాంతంగా కూర్చోండి, ఎలాంటి బర్డెన్ లేకుండా, బాడీని స్టిఫ్గా పెట్టకుండా, సుఖంగా మరీ ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా కూర్చోండి అక్కడ. ఎలాగంటే అది ఒక కథలని రాయి మాదిరి కదలకుండా, ఏమాత్రము కదలకుండా ప్రశాంతంగా మీకు కూర్చోగలిగే విధంగా మాత్రమే కూర్చోండి. ఇప్పుడు మీ యొక్క కళ్ళను నెమ్మదిగా మూసుకోండి. ఇప్పుడు మీ కళ్ళని నెమ్మదిగా మూయండి. ఈ సందర్భంలో సాధారణమైనటువంటి శ్వాసను తీసుకోండి. శ్వాసలో ఎలాంటి మార్పు లేకుండా, సాధారణమైనటువంటి
శ్వాసను తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ శ్వాసపై కాస్త దృష్టి సారించండి. అంటే గాలి లోపలికి వెళుతున్నప్పుడు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? గాలి లోపలికి వెళుతున్నప్పుడు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? అదేవిధంగా గాలిని మళ్ళీ బయటకు విడిచినప్పుడు, అదేవిధంగా గాలిని మళ్ళీ మీరు బయటికి విడిచినప్పుడు ఏ రకంగా ఫీల్ అవుతున్నారో చూడండి. నెక్స్ట్, ఇప్పుడు దీర్ఘశ్వాస తీసుకోండి. ఇప్పుడు దీర్ఘశ్వాసని తీసుకోండి. ఓకే, మళ్ళీ ఆ దీర్ఘశ్వాస నుండి సాధారణ శ్వాసలోకి రండి. దీర్ఘశ్వాస నుండి సాధారణ శ్వాసలోకి రండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ పాల్గొన్నారు అని చెప్పేసి నేను ఆశించడం జరిగింది ఇక్కడ. ఓకే, మనం ఏం చేసినామంటే మానసిక సంసిద్ధత. ఇప్పుడు మనం అందరము ఎంతో కొంత ఆ కథను వినడం కోసము మానసికంగా సంసిద్ధులమై కూర్చున్నాము. ఇప్పుడు నేను ఈ కథను చెప్పడం జరుగుతుంది. కథ కాస్త జాగ్రత్తగా వినండి. కావ్య మరియు వాళ్ళ అమ్మ ఒకరోజు ఇద్దరు కలిసి సంతోషంగా ఒక జాతరకు వెళ్ళడం జరిగింది. ఆ జాతరలో ఎంతో చిత్ర విచిత్రమైనటువంటి దృశ్యాలు ఈ కావ్యకు కనిపించినవి. వాటిని చూస్తూనే కావ్య ఇంకాస్త ముందుకు వెళ్ళింది. అక్కడ పెద్ద పెద్ద ఊయలలు, రంగుల రాట్నాలు, మరోపక్క కాగితపు పువ్వులు, రంగురంగుల కాగితపు పువ్వులు, ఇంకొక ప్రక్కన మట్టి బొమ్మలు, ఇంకో ప్రక్కన మట్టి బొమ్మలు, అదేవిధంగా చెక్క బొమ్మలు, ఇవన్నీ కూడా కావ్యను ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నాయి. మనసులోనే చాలా ఆనందిస్తూ ఇంకాస్త ముందుకు వెళ్ళింది. వెళుతున్నటువంటి ఆ సందర్భంలో కావ్య యొక్క దృష్టి ఒక దుకాణంపై పడింది. కావ్య యొక్క దృష్టి ఒక దుకాణంపై పడింది. ఆ దుకాణంలో రంగురంగుల పేపర్ దారాలు, రంగురంగుల పేపర్ దారాలు, అది క్లోజ్ చేయండి లక్ష్మణ్ సార్. ఓకే, రంగురంగుల పేపర్ దారాలు, అదేవిధంగా రకరకాలైనటువంటి ఈ చెవి కమ్మలు, రకరకాలైనటువంటి చెవి కమ్మలు ఉన్నవి. అదేవిధంగా అక్కడే రంగురంగుల గాజులను తయారు చేసి అక్కడ ఉంచడం జరిగింది. అవి చూస్తూ కావ్య మనసులో చాలా ఆనందం పొంది ఆ రంగురంగుల గాజులలో ఉన్నటువంటివి నీలపు రంగు గాజులు కావ్యను ఎంతగానో ఆకర్షించినవి. కాబట్టి వాళ్ళ అమ్మను ఆ నీలం రంగులో ఉన్నటువంటి గాజులను కొనివ్వమని పట్టుబట్టింది. చివరికి వాళ్ళమ్మ కావ్యకు ఆ నీలపు రంగు గాజులు కొనివ్వడం జరిగింది. అయితే
దాని ప్రక్కనే ఉన్నటువంటి ఎరుపు రంగు గాజులు కూడా కావ్యకు బాగా నచ్చినవి. అవి కూడా కొనివ్వమని కావ్య వాళ్ళ అమ్మని అడిగింది. కానీ ఆమె వద్ద వాటిని కూడా కొనడానికి సరిపోయినంత డబ్బు లేకపోవడం వల్ల వాటిని కొనివ్వలేదు. మిత్రులారా, ఇక్కడ ఒక ప్రశ్న మీకు. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ సంఘటన ఆ కథలో ఆ బాలిక పేరు ఏమిటో చాట్ బాక్స్లో చాట్ చేసి ఆ రాయండి. ఈ కథలోని బాలిక పేరు ఏమిటి? ఓకే, కావ్య, కావ్య వెంకటేశ్వర్లు, కావ్య గణితం, కావ్య వసుంధర, కావ్య వెంకటేశ్వర్లు, కావ్య స్నేహ, కావ్య. ఓకే, థ్యాంక్ యూ సార్. మరొక ప్రశ్న, కావ్యకు ఏ రంగు గాజులను వాళ్ళ అమ్మ కొనివ్వలేదు? కావ్యకి వాళ్ళ అమ్మ ఏ రంగు గాజులను కొనివ్వలేదు? రెడ్, వెరీ గుడ్. స్వప్న, రెడ్. టీటీవై నోముల భగత్, రెడ్. బాలాజీ, రెడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరందరూ ఏదో కథలో ఉన్నారు అని చెప్పుకోవడం కోసమే నేను ఆ రెండు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అక్కడంతే. సో అందరూ కథలోనే ఉన్నారు, కథ వింటున్నారు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఓకే, అయితే వాళ్ళ సార్ స్క్రీన్ షేర్ వాపండి సరిగా. స్క్రీన్ షేర్ ఆపుతున్నాయా? ఆపే ఉంది, స్క్రీన్ షేర్ ఆపే ఉంది సార్ అక్కడ. ఓకే ఓకే, ఓన్లీ ఇప్పుడు చాట్స్ మాత్రం ఇక ఆపండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఈ రెండు క్వశ్చన్స్కి సరైనటువంటి సమాధానాలు ఇవ్వడం జరిగింది, కథలోనే ఉన్నారు. అయితే ఇక కంటిన్యూ చేద్దాం మనం ఇక్కడ. కావ్యకు వాళ్ళ అమ్మను రెడ్ గాజులు కొనివ్వమంటే కొనివ్వలేదు. కానీ కావ్య పాపం బాధపడుతూ అదే రెడ్ గాజులను అక్కడే చూస్తూ కావ్య ఉండిపోయింది. కానీ ఆ షాపు ఓనర్ ఇంకా రకరకాలైనటువంటి గాజులని తయారు చేస్తూ ఉన్నాడు. ఆ తయారు చేసేటువంటి విధానాన్ని కావ్య చూస్తూ అక్కడే ఉండిపోయింది. కొంత సమయం తర్వాత కావ్యకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. నేను ఎందుకు తయారు చేసుకోకూడదు ఈ గాజులని? తను తయారు చేసేటువంటి విధంగా నేను కూడా తయారు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ ఆలోచన వచ్చి వాళ్ళ అమ్మతోటి, అమ్మ నేను గాజులు తయారు చేసుకోవడం కోసము ఏవైతే ఉపయోగపడతాయో సామాగ్రి, కనీసం ఆ సామాగ్రినైనా కొనివ్వమా అని వాళ్ళ అమ్మను అడిగింది. అడిగితే ఆ గాజులు తయారు చేయడానికి అవసరమయ్యేటువంటి సామాగ్రికి అయ్యే ఖర్చు గాజుల కంటే కొంచెం తక్కువగానే ఉంది. ఉండడం వలన వాళ్ళమ్మ ఆ గాజులు తయారు చేయడం కోసం ఉపయోగపడేటువంటి సామాగ్రిని కావ్యకు కొనిచ్చింది. కొనివ్వగానే అవన్నీ తాను తీసుకుంది. ఈ గాజులు సామాను కొంటున్న సందర్భంలోనే ఆ గాజులు తయారు చేసేటువంటి ఆ యజమాని ఈ కావ్యను చాలా శ్రద్ధగా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకు ఏంటి అనే విధంగా పరిశీలిస్తూ ఆ షాప్ ఓనర్ అన్నాడు, ఎందుకోమా అంటే నేను కూడా గాజులు తయారు చేస్తాను, నాకు కూడా తయారు చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది అని చెప్పేసి కావ్య ఆ షాప్ అతను చెప్పగానే అతడు కొంత మనసులో చక్కటి ఆనందాన్ని పొంది, ఓకే ఇంకా నేను నీకు గాజులు తయారు చేసేటువంటి విషయంలో కొన్ని మెలకువలు ఇస్తా, ఇంకా బెటర్గా చేసుకోవడం ఎట్లా ఏంటి అనే విషయంపై నీకు కొన్ని మెలకువలు ఇస్తాను, ఆ మెలకువలు నేర్చుకోమా అని చెప్పేసి ఆ కావ్యకు కొన్ని ఆ మెలకువలు కూడా కావ్యకు చెప్పడం జరిగింది. ఆ మెలకువలను విని కావ్య చాలా సంతోషించి ఆ గాజు సామాగ్రిని కొనుక్కొని హ్యాపీగా ఇంటికి వచ్చింది. సార్ ఇక్కడ ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి డాష్ 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 అనేటువంటిది ఇక్కడ, అంటే నేను కథని పూర్తిగా పూర్తి చేయలేదు, రెండు నుంచి మూడు వాక్యాలలో ఈ కథను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి సోదర మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు, ఈ కథకు పూర్తిగా ఎండింగ్ ఇవ్వాల్సిందిగా నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. చాట్ బాక్స్లో రాయండి. గాజు సామాగ్రిని అయితే కొనుక్కుంది, కొనుక్కొని ఇంటికి వచ్చింది.
ఈ కథను మనం కొంతవరకు కంటిన్యూ చేయవచ్చు. కంటిన్యూ చేసి ముగించండి, ఒక రెండు మూడు వాక్యాలలో ఈ కథను ముగించండి. చాట్ బాక్స్ లో చాట్ చేయండి, ఒకటి రెండు వాక్యాలు, రెండు వాక్యాలతో. లక్ష్మణ, చార్ట్స్ చదువు, చార్ట్స్ చదువుకోండి, అది క్లియర్ రావట్లే కొంచెం సైట్ మెయిన్. ఆ లెండింగ్ ఏమిస్తున్నారు కథకి, స్వతహాగా ఆమెకు నచ్చిన గాజులు తయారు చేసుకొని మానసిక ఆనందాన్ని పొందుతుంది నరేష్. నెక్స్ట్ డే గాజులు తయారు చేసి సంతోషించింది. She is prepared a red bangle. Red bangle. Okay, okay. Nagaram. Okay, okay. Kavya made red bangles and gave her mother. Nothankal. Okay, okay. She makes red bangle and feel very happy. K. Murali Krishna, MPPS. Kavya, Samagrito Gazulu Tayar Cheshi Santosham Kondindi. Very good. G. Ananda Bhaskar sir, MPUPS Malipuram. Very good. తనకు నచ్చిన గాజులు తయారు చేసుకుంది. గాజులు ఇంటికి తెచ్చి తమ నేర్చుకున్న మెలకువలతో గాజులు తయారు చేసుకుని సంతోషించింది. వెరీ గుడ్. కథని చాలా వరకు గాజులు తయారు చేసి వేసుకుని అమ్మకు చూపించి ఆనందిస్తుంది. నూతన కల్ ఎంపీపీఎస్ నూతన కల్ ఆర్ లింగే సార్. ఓకే సార్, రెస్పాన్స్ చాలా వస్తున్నాయి. చాలా బాగుంది. వాళ్ళమ్మ రెడ్ కలర్ గాజులు కొనివ్వలేదు కావున తానే స్వయంగా రెడ్ కలర్ కలర్ గాజులు తయారు చేసింది, వాళ్ళ అమ్మకి ఇచ్చింది. జి వేణు మాధవ్, ఎంపీపీఎస్ చిన్ననేముల. కావ్య ఆ సామాగ్రిని ఉపయోగించి వాళ్ళ అమ్మగారి సహాయంతో లింగంపల్లి రేణుక, ఎస్జిటి ఎంపీపీఎస్ పనిగిరి. షీ మేక్స్ రెడ్ బ్యాంగిల్ అండ్ ఇంటికి వచ్చి గాజులు తయారు చేసింది. ఓకే సార్, మిత్రుల సహకారాన్ని తీసుకుని గాజులు తయారు చేసి అందరికి చూపించి ఆనందించింది. కావ్య తాను తెచ్చుకున్న సామాగ్రితో తనకు నచ్చిన గాజులు తయారు చేసుకుని చాలా సంతోషించింది. ఓకే, రెస్పాన్సెస్ చాలా బాగున్నాయి సార్. ఏ రకంగా అయితే కథకు ముగింపునివ్వాలో ఆ రకంగానే మిత్రులందరూ ముగింపు ఇవ్వడం జరిగింది. సరే, మరొక క్వశ్చన్ ఇక్కడ ఉపాధ్యాయ మిత్రులకి మరొక ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు మనం విన్నటువంటి ఈ కథకు ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ ఫస్ట్ ముందుగా రీక్యాప్ చేసుకోండి, తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతా ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ స్టోరీని ఒక నిమిషం మీరు కథని మననం చేసుకోండి. ఓకే, ఒక నిమిషం సమయం అయిపోయింది అనుకుంటున్నాను. సరే, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఈ కథకు మీరు సూచించే పేరు. జాతరలో గాజులు, తాను తయారు చేసిన గాజులను. సరే, మరొక ప్రశ్న ఇక్కడ ఏంటంటే ఈ కథకు మీరు సూచించే అటువంటి పేరు. కావ్య రంగుల గాజులు. కావ్య రంగుల గాజులు, వెరీ గుడ్. ఇన్స్పిరేషన్ ఎరుపు ఎరుపు గాజులు. మై బ్యాంగిల్స్ సుందర్, వెరీ గుడ్. కావ్య కోరిక. కావ్య కోరిక, వెరీ గుడ్. మీనింగ్ ఏ సార్? కావ్య అండ్ రెడ్ బ్యాంగిల్స్, వెరీ గుడ్. రెడ్ బ్యాంగిల్స్ మాధవి. ఇష్టమైన ఎర్ర గాజులు. కావ్య కోరిక గాజులు. ఎంపీఎస్ తొండగారి పట్టుదల. మై బ్యాంగిల్స్ జాయిరెడ్డిగూడెం వీరభద్రం ఎంపీఎస్ కోటూరు. నిపుణత. నిపుణత పట్టుదల. ఇన్స్పిరేషన్ ఎర్ర గాజులు. ఓకే, కోరింది సాధించటం. కావ్య సన్నవి. రంగుల గాజులు. ఆనందం. ఆనందం, వెరీ గుడ్, వెరీ గుడ్. కావ్య సృజనాత్మకత.
చిన్నపిల్లల సృజనాత్మకత. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్రియేటివ్ కావ్య, సువావ్, సూపర్. జాతరలో ఎర్రగాసు, కావ్య పట్టుదల, వెరీ గుడ్. స్వయం కృషి, స్వయం కృషి, సూపర్, సూపర్. సాధన, నాగాజులు, నాకు నచ్చిన గాజులు. తృప్తి, వావ్, సంతోషం. చిన్నారి గాజులు, చిన్నారి గాజులు, వావ్. కావ్య కళలు, సార్. పట్టుదల కావ్య, సతీష్. క్రియేటివిటీ ఇస్ గ్రేటర్ దెన్ ఆత్మవిశ్వాసం, వెరీ గుడ్. కొల్లూరు నాగయ్య గారు, కొల్లూరు నాగయ్య. నేర్పరి, ఉచ్చుకత నింపిన జాతర, వేణుగోపాల కృష్ణ. నేర్పరి, వేణుగోపాల కృష్ణ. సుధాకర్, నచ్చిన పని, వై యాదగిరి. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా రెస్పాండ్ అవ్వడం జరిగింది, చాలా చక్కగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అందరికీ, అందరూ ఈ చార్ట్స్ ఇచ్చినట్టు, సారీ, మెసేజ్ లేదా మీరు ఇచ్చినటువంటి ఆ సమాధానాలకు ధన్యవాదాలు. ఇంకొక పీపీటీ నెక్స్ట్. కథ చెప్పే పద్ధతి, కథ చెప్పే పద్ధతి. ఓకే సార్. దానికంటే ముందు ఇవన్నీ చూద్దాం ఒక నిమిషం. ఈ డెమాన్స్ట్రేషన్ పై కొంచెం కిందికి రండి, దానిపై. ఓకే, ఓకే. ఇక్కడ మనం చర్చించవలసినటువంటి ప్రశ్నలు, జాతరలలో లభించే వస్తువులు ఏమిటి? ఒక్కరు కానీ ఇద్దరు కానీ రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ జాతరలో లభించే వస్తువులు ఏమిటి సార్? మనం ఒక 15 నుంచి 20 నిమిషాల సమయము ఈ క్వశ్చన్స్ కోసమే కేటాయిస్తామని చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మనకి చర్చించవలసిన ప్రశ్నలు, జాతరలో లభించే వస్తువులు ఏమిటి? డాల్స్, టీటీవై జ్యోతి, బ్యాంగిల్స్ బొమ్మలు, బొమ్మలు గాజులు, బొమ్మలు బొంగులు పుట్నాలు, వావ్, బొమ్మలు గాజులు, బొమ్మలు తినుబండారాలు, యాదయ్య, బొమ్మలు గాజులు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఎలాంటి పనులు చేస్తారని మీ పైన మీకు నమ్మకం ఉంది? మీరు ఎలాంటి పనులు చేస్తారని మీపై మీకు నమ్మకం ఉంది? ఒక 2 నుంచి 3 ఆన్సర్ టక్కటక్క ఇవ్వండి, రెస్పాండ్ అవ్వండి. ఒక 2 గాని 3 గాని మీరు ఎలాంటి పనులు, మంచి పనులు. రమేష్, అనిత కుమారి, నాకు నచ్చే పనులు, యూస్ఫుల్ జాయ్ఫుల్ వర్క్స్, ఎంపీయుపీఎస్, మంచి పనులు, మంచి పనులు, గుడ్ వర్క్, ఇంట్రెస్ట్ వర్క్, నచ్చిన మంచి పనులు, గుగులొత్తు తీరు, ఎదుటి వాళ్ళు నచ్చేవి, యూస్ఫుల్ వర్కింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు చదువుతో, ఓకే, చాట్స్ ఇక చాలండి. మీకు చదువుతో పాటు ఏవైనా కళలు ఉన్నాయా? అవేవి. మీకు చదువుతో పాటు ఇంకా ఏవైనా కళలు ఉన్నాయా? అవి ఏవి? సింగింగ్, వావ్, థ్యాంక్ యూ. మంచి పనులు లెర్నింగ్, సింగింగ్, బొమ్మలు గీయడం, రమేష్ నాగరాజ్ సార్, డ్రాయింగ్, కాసాల వెంకన్న, స్పీచ్, రాజశేఖర్, డ్రాయింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఏవైనా పనులు పూర్తి చేసినప్పుడు మీకు ఏమి అనిపిస్తుంది?
మీరు ఏవైనా పనులు పూర్తి చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఎం సైదులు అనితారెడ్డి హ్యాపీ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ మాధవి శ్రీను సాటిస్ఫైడ్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇక రెండవ రోజు కూడా మళ్ళీ మానసిక సంసిద్ధత చేస్తాము ఆ తర్వాత మొదటి రోజు ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే చాట్స్ ఆపండి మొదటి రోజు ఉపాధ్యాయుడు చేత ఏ విధంగానైతే చెప్పబడిందో కథని అదేవిధంగా రెండవ రోజు కూడా ఆ విద్యార్థి చేత ఆ కథను చెప్పిస్తూ మనం అతను ఏ రకంగానైనా వాడి భాషలో వాడికి వచ్చిన విధంగా వాటితోటి మళ్ళీ రెండో రోజు కూడా ఆ కథను కొనసాగించాలి. దాంట్లో మళ్ళీ మనము ప్రశ్నలు అడగాల్సిందే. ఆ ప్రశ్నల ద్వారా కొన్ని వాళ్ళ నుంచి కొన్ని విషయాలను మనం రాబట్టవలసిందే. పూర్తిగా ఒక మంగళవారము బుధవారం ఈ రెండు రోజులు కూడా పూర్తిగా ఒకటే కథ ఈ రెండు రోజులు మనం చర్చించాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఓకే కిందది పైది పైది దానిపై ఇంకా పైది కథ చెప్పే పద్ధతి ఓకే ఓకే సార్ ఇక్కడ మనం ఆల్రెడీ కొంత డెమాన్స్ట్రేషన్ అయితే చేశాను. సరే అది ఇక్కడ ఇచ్చిండు చూడండి. మనకు ఏ విధంగా చెప్పాలి అనేటువంటి మనకి ఇక్కడ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ పద్ధతిలో నేనైనా కథ చెప్పానా ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయో మనం ఒకసారి గమనించుదాం. హావభావాలతో ఆసక్తిగా చెప్పాలి. ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని శ్రద్ధగా మన వైపు వినాలి అంటే ఆ చక్కటి హావభావంతో చక్కటి ఉచ్చారణతోటి చెప్పినప్పుడైతే ఏ విషయానైనా కానీ మన వైపు వింటారు. అలా లేనటువంటి వ్యక్తులు ఎంత మంచి సబ్జెక్ట్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినలేరు. కాకపోతే నేను ఆ పద్ధతిలో చెప్పినా చెప్పలేదో తెలియదు. స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి. ఏదైనా పదాన్ని పలికేటప్పుడు స్పష్టమైనటువంటి ఆ ఉచ్చారణ ఉన్నప్పుడే పిల్లవాడికి అర్థమవుతుంది. మనం చెప్పేటువంటి పదాలు పూర్తిగా పిల్లవాడు వినలేనప్పుడు పిల్లవాడు కొంతవరకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కథ అర్థం కాకపోవచ్చు. ఇక ఆ కథ పైన ఇంట్రెస్ట్ లేకుండా కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి కథ అనేటువంటిది స్పష్టమైనటువంటి ఉచ్చారణతోటి చెప్పాల్సి ఉంటుంది. కథ మధ్యలో ఒకటి లేదా రెండు సార్లు ప్రశ్నించాలి. సో ఇది కూడా జరిగింది అనుకుంటున్నాను. నేను కథ మధ్యలో ఒకటి లేదా రెండు ప్రశ్నలు వేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆ రకంగా కూడా చేసినాం అనుకుంటున్నాం. ముభావంగా ఉన్న పిల్లలను కూడా ప్రోత్సహించాలి. ఎలాగైతే పిల్లలు కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి సమస్యల వలన లేకపోతే అతనుకున్నటువంటి అనారోగ్య సమస్య వలన పిల్లవాడు కొంత యాక్టివ్గా ఉండకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని పిల్లల్ని గుర్తించి వాడికి ఆవిడ యొక్క సమస్యని అనేటువంటి తెలుసుకొని మనం సాల్వ్ చేస్తే చేసినాము లేకపోతే వాడిని ఏదో విధంగా ప్రోత్సహించి ముందు మనం ఈ కథను లేదా మనం చెప్పేటువంటి ఆ విషయాన్ని శ్రద్ధగా వినిపించుకునే విధంగా మనం చేయాలి. ముభావంగా ఉన్నాడు, కథలు వినట్లేడు, ఇక వాని కర్మ వాడు అనుభవిస్తాడు, వాని గురించి మనకు ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తే వాడు అలాగే ఉండిపోతాడు. అలా ఒకటి రెండు మూడు నాలుగు రోజుల తర్వాత అతను కూడా పూర్తిగా ఏమీ నేర్చుకోలేనటువంటి విద్యార్థిగా మిగిలిపోయే అవకాశాలు ఉంటున్నవి. కాబట్టి క్లాస్లో అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా వాళ్ళని మనం గుర్తించాలి. మనకు సాధ్యమైతేనో వాడి ఆ స్వభావానికి అక్కడ ఉన్న ఆ విధంగా ప్రవర్తించడానికి గల కారణం తెలుసుకొని సాల్వ్ చేయండి. లేకపోతే మనకు ఏదో విషయం చెప్పైనా సరే ఆ రోజు యాక్టివ్గా ఉండే విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ముగింపును ఊహించమని చెప్పాలి. సరే ఇది కూడా నేను అడగడం జరిగింది. ముగింపు ఏ విధంగా ఉండవచ్చు, ఒకటి కానీ రెండు వాక్యాల్లో రాయమని చెప్పేసి నేను కూడా అడగడం జరిగింది. ఆ విధంగా చాలామంది చాలా చక్కగా ఆ కథకు ముగింపు ఇవ్వడం జరిగింది. ప్రతిస్పందనలు స్వాగతించాలి. కథకు పేరు పెట్టమని అడగాలి. మీరు రకరకాలైనటువంటి ఆన్సర్స్ నేను అడిగినటువంటి ప్రశ్నలకి రకరకాలైనటువంటి ఆన్సర్స్ మీరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫైనల్లో నేను చెప్పింది కథకు ఒక పేరు సూచించండి అన్న. చాలా చక్కటి కథలు అసలు ఇప్పుడు ఇక్కడ బుక్లో ఉన్నటువంటి లేదా ఈ మాడిలో ఉన్నటువంటి ఆ పేరు కంటే చాలామంది మంచి మంచి ఆ కథకు పేరు సూచించడం జరిగింది.
ఆ విధంగా పిల్లవాడిని కూడా వాణి స్థాయిలో సరే మనం చెప్పిన విధంగా పిల్లవాడు చెప్తాడా అనేది కాకపోయినా కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒక పేరు అయితే పెడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ పిల్లవాడికి ముందే మనం కథ పేరు చెప్పకుండా ఆ కథలో ఎలాంటి విలువలు ఉన్నాయి ముఖ్యంగా మనం గమనించాల్సింది. కథను నేను ధైర్యానికి సంబంధించిన కథ చెప్తున్నా, నిజాయితీకి సంబంధించిన కథ చెప్తున్నా, ప్రేర రెస్పెక్ట్కి సంబంధించినటువంటి కథను చెప్తున్నా, కరుణ ప్రేరణ అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి కథలు చెప్తున్నా, నిజాయితీకి సంబంధించినటువంటి కథలు చెప్తున్నా అనే విషయాన్ని మనం చెప్పకూడదు. కేవలం కథలు మాత్రమే చెప్పాలి, దాంట్లో నుంచే పిల్లవాడు ఏదైనా గ్రహించుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనం కథలు చెప్పేటప్పుడు కథ పేరు కానీ అదేవిధంగా ఏమి నేర్పిస్తున్నాను ఈ కథ ద్వారా అనే విషయాన్ని కూడా మనం నేర్పించకూడదు. ప్రతిస్పందనలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఎన్ని అయినా రానియండి, పిల్లవాడితో ఏదైనా రానియండి, తప్పైనా రానియండి, తప్పు చెప్పినా కానీ పిల్లవాడు మాట్లాడుతుండు అని మనం సంతోషించాలి. ఏదో పోగొట్టుకొని ఎక్కడో కూర్చొని వాడి మైండ్ అంతా ఎక్కడో ఆబ్సెంట్గా ఉండే దానికంటే వాడు తప్పు చెప్పినా పర్వాలేదు, తప్పు చెప్పడం వల్ల పిల్లవాడు ఎంతో కొంత వింటుండు, విన్నది కొంత తప్పు చేస్తే చేయొచ్చు కానీ వింటుండు పిల్లవాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు ఎక్కువ సమయం అయితే మనం ఆ పిల్లవాడికి ప్రతిస్పందనలు కోసం వాడు ఏదైనా చెప్పనియండి, మనం అడిగే ప్రశ్న ఒకటి, వాడు చెప్పే సమాధానం ఒకటి, అయినా కానీ హ్యాపీగా వాడు అడిచేటువంటి సమాధానాన్ని మనం తీసుకోవాలి. ఇది కాదు అది కాదు అని తర్వాత ఫైనల్లో మనం ఏదో ఒక విధంగా మనం చెప్పగలుగుతాం దానికి, ఎట్లా ఎందుకు నువ్వు తప్పు చెప్పినావు ఏంది అనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి పిల్లవాడి ప్రతిస్పందనకు ఎంత సమయం ఇచ్చినా ఇక్కడ మనం తప్పులేదు. నెక్స్ట్ స్లైడ్ సార్. పాయింట్ టు బి రిమెంబర్డ్, మనము గుర్తుంచుకోవాల్సినటువంటివి. సరే ఆల్రెడీ చెప్పు అన్నా, టైం అయింది కొద్దిగా స్పీడ్ చెప్పేసి. కథలు విద్యార్థుల ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేసేలా ఉండాలి. విద్యార్థులు నిజ జీవితంలో తగు చర్యలు తీసుకునేలా కథలు సహాయపడాలి. కథలోని విలువలు గురించి ఉపాధ్యాయుడు నేరుగా చెప్పకూడదు. ఉపాధ్యాయుడు ప్రశ్నల ద్వారా విద్యార్థుల మేధో మదనం చేయుటకు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఉపాధ్యాయుడు మూల భావనకు అనుగుణంగా సందర్భాన్ని తగినట్టు ఎన్ని ప్రశ్నలు అయినా విద్యార్థులను అడగవచ్చు. ప్రతి విద్యార్థి మీరు చెప్పేది వింటూ ప్రశ్నకు బదులు ఇచ్చేలా జాగ్రత్త వహించండి. ఓకే సార్, ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఇవ్వండి. వెంకటేశ్వర్లు సార్. ఓకే ఓకే, స్క్రీన్ షేర్ ఆపండి. క్వశ్చన్స్ లాంచ్ చేయండి. ఓకే, కథలు ఎన్ని రకాలు? ఒకటే నిమిషం టైం.
224, 225. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, అదేవిధంగా కోర్సు డైరెక్టర్ గారికి, కో డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అరవిల్లో మూడవ రోజు రెండో సెషన్లో మానసిక సంసిద్ధతలో భాగంగా ఎల్ఐ సార్ కథ చెప్పే విధానం, కథలోని రకాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, ఏ విధంగా కథ చెప్పాలనేది చెప్పిన తీరు చాలా స్పష్టంగా ఉంది. ఏ లక్షణాలతో ఈ కథను చెప్పాలో చెప్పటం ఉపాధ్యాయునికి చేరినట్టుగా భావించవచ్చు. ఉపాధ్యాయుల ప్రతిస్పందన కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా ప్రతి పాఠశాలలో ఈరోజు నేర్చుకున్న చూసిన చెప్పే విధానం విద్యార్థిని, విద్యార్థులకు ప్రతి ఉపాధ్యాయుడు అందించాలని కోరుతున్నాను. ఉపాధ్యాయుల నుంచి ఈరోజు రెండు సెషన్లకు సంబంధించిన అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. కృష్ణవేణి గారు ఒక ఆర్పి రిపీటెడ్ గా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు అన్మ్యూట్ లో ఉంటే మాట్లాడండి మేడం. ఓకే సార్, ఓకే సార్. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. రేపు మేము చెప్పబోయే కార్యక్రమం యాక్టివిటీస్ కి సంబంధించిన కొంచెం కొద్దిగా మెటీరియల్ గ్యాదర్ చేసుకొని ప్రిపేర్డ్ గా ఉండాలని సూచించడం కోసం నేను హ్యాండ్ రేజ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా అడిగినప్పుడు వీడియో అన్మ్యూట్ చేసేయడానికి కూడా సిద్ధంగా ఉండవాలని కోరుతున్నాను సార్, టీచర్స్ అందరినీ. అంతే సార్. నమస్కారం సార్. నమస్కారం శాంతయ్య సార్, ఎంయూ గారు సార్, అందరికి నమస్కారం. డైరెక్టర్ గారికి, కో డైరెక్టర్లకు, అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్కి, ఎంయూ గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నాగారం మండలం నుండి ఇద్దరు మిత్రులు ఉండేటి లక్ష్మణరావు గారు మరియు గంట ఎల్లయ్య గారు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గుండేటి లక్ష్మణరావు గారు, ఎంఆర్పిగా తిరుమగిరిలో పనిచేసిన అనుభవం ఉంది, చాలా చక్కగా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా బాగా చెప్పారు సార్. చాలా హ్యాపీ అనిపించింది. ఏమాత్రం కూడా ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా చెప్పారు వారు. అదేవిధంగా గంట ఎల్లయ్య గారు దీపావళి నోములకు కథలు ఏ విధంగా చెప్తారో అయ్యగారులు, ఆ రకంగా అందరినీ కూడా చాలా బాగా ఉత్తేజపరిచే విధంగా చాలా నిదానంగా కూడా బాగా చెప్పడం జరిగింది. వారికి కూడా అసలు మా మండలంలో ఇంత గొప్ప ఆర్పీలు ఉన్నటువంటి విషయం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వారికి మా మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్ అందరికి. ఇద్దరు 2G ప్రోగ్రామ్ గా నడిపించారు ఈ రోజు లక్ష్మణరావు సార్, అదేవిధంగా ఎల్ఐ సార్. ఒకరు గుడ్డేటి లక్ష్మణ్, ఒకరు గంట ఎల్ఐ సార్. వాళ్ళు 2G ప్రోగ్రామ్ గా నడిపించినట్టు అనిపించింది. అదంతా ఒక స్వీట్ అండ్ షార్ట్ గా మొత్తం షెడ్యూల్ అంతా చెప్పడం జరిగింది. మరొకరు మీరన్నట్టుగా గొప్పగా విశ్లేషించి కథను, మోడల్ కథను ఈ రోజు మనకు ప్రజెంటేషన్ క్లాస్ రూమ్ లో ఎలాంటి రిస్క్ లేకుండా టీచర్స్ కు బాగా అందినట్టుగా అనిపించింది సార్. వారికి ధన్యవాదాలు సార్. అందరికి నమస్కారం అండి. మేడం మాట్లాడండి. అందరికి నమస్కారం.
భాగ్యరాజ్యలక్ష్మి అండి, ఎంపీపీఎస్ కుంటపల్లి. ఈ రోజు హరివిల్ కార్యక్రమంలో మరి కథల గురించి, కథల వివరాల గురించి, విలువల గురించి ఆర్పీలు లక్ష్మణరావు గారు మరి ఎల్ఐ గారు చాలా మంచి జాతరలో గాజులు అనేది వారు చాలా బాగా చెప్పారు. మా పిల్లలు కూడా ఇక్కడ కూర్చొని విని సార్ చాలా బాగా చెప్తారని హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. ఇలాగే మనం స్కూల్లో కూడా చెప్పినట్టే కూడా పిల్లలు కూడా కొంచెం వాళ్ళకి మంచిగా విలువల్ని నేర్పించిన వాళ్ళం అవుతాం. ఇలా వివరించినందుకు మరి ఆర్పీలు లక్ష్మణరావు గారు ఎల్ఐ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మాట్లాడిన వాళ్ళు లోయర్ హ్యాండ్ చేయండి, ఆల్రెడీ మాట్లాడినటువంటి వాళ్ళు లోయర్ హ్యాండ్ చేయండి, మిగతా వాళ్ళు మాత్రమే మాట్లాడండి. కొత్త వాళ్ళు మాట్లాడండి, రోజు మాట్లాడిన వాళ్ళు కాబట్టి కొత్త వాళ్ళు. హలో 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 మాట్లాడండి మాట్లాడండి లింగే సార్, కలుపుతురు మీరు మాట్లాడండి. సార్ అది ఒకటి ఒక ప్రశ్న, ఒక విషయం దృష్టికి తెద్దామని ఇంతకుముందు కూడా అయితే పాఠాలు పాడమని అన్నప్పుడు కొంచెం మా దగ్గర బ్యాడ్ సిగ్నల్ కారణంగా వాటంతట అదే లీవ్ కావడం, దానంతట అదే కనెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఉపాధ్యాయులకు చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఉపాధ్యాయులు అందరూ ప్రారంభమైన అయిపోయేదాకా కూడా టీవీల ముందే అది జూమ్ల ముందే ఉంటున్నారు, కానీ ఆ బ్యాడ్ సిగ్నల్ కారణంగా అది అందడం లేదు. ఇంతకుముందు నేను పాట పాడాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు కూడా పాట పాడడానికి రెడీ అయినాను, దానంతట అదే ఆ బ్యాడ్ సిగ్నల్ కావడం కారణంగా అది లీవ్ అయింది. దానంతట అదే మళ్ళీ వచ్చే వరకు మీరు మళ్ళీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఇకపోతే విలువలు అనేటువంటివి కథల ద్వారా పిల్లల్లో కలిగించడం అనేటువంటి కార్యక్రమం మొన్న మా మండలి నుంచి లింగరాజ్ సార్ చెప్పినట్టు ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు విలువల్ని ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలో నిత్యం బోధిస్తూనే ఉన్నారు, చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ విలువలు తగ్గిపోతున్నవి అనేటువంటి దానికి అనేక కారణాలున్నాయి. ఆచరణలో విలువలు ఇటు కుటుంబంలో కానీ అటు సమాజంలో కానీ అటు ప్రభుత్వాలలో కానీ ఆ విలువలను పాటిస్తూ ఆచరణలో ఉన్నప్పుడే మనం చెప్పేటువంటి కథల్లో ఆ విలువల్ని విద్యార్థులు కూడా పాటించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే విలువలు అనేటువంటివి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒక విలువను మనం మంచి విలువ అని ఎప్పుడు అంటాము అన్నప్పుడు, ఒకనాడు అత్తమామలు మంచాల మీద కూర్చుంటే కోడన్లు దగ్గరికి ఇవ్వడం అనేటువంటి, అన్ని సపర్యలు చేయడం అనేటువంటిది ఒక మంచి విలువగా మనం పరిగణిస్తాం. ఇవాళ వచ్చే వరకు అత్తలు కోడన్లు ఇద్దరు కలిసి సమానంగా కూర్చొని ఒకరికి అవసరం వస్తే ఇంకొకరు సహకరించుకుంటున్నటువంటి విలువలు ఇంకో రకంగా ఉంటుంది. మరి ఇది చెడు విలువ అని అందామా? కాబట్టి కాలాన్ని బట్టి విలువలు మారుతూ ఉంటాయి. ఆ విలువలు అనేటువంటిది ఓన్లీ కథల ద్వారా మాత్రమే కాకుండా ఆ కథలు చెప్పేటువంటి ఉపాధ్యాయులమైన, కథలు చెప్పించేటువంటి ప్రభుత్వమైన ఆచరణలో మంచి విలువలతో కలిగి ఉంటేనే ఆ విలువలు విద్యార్థులు ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే యథావిధిగానే ఉంటాయి. ఇవాళ పిల్లలు పాఠశాలకు వస్తున్నప్పుడు వాళ్లకు ఇంటికాడు ఉండేటువంటి సమస్యలన్నీ మర్చిపోయి ఇక్కడ ఉండాలి అనుకున్నప్పుడు అక్కడ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. ఇలా పాఠశాలల్లో స్వీపర్లు లేరు, కనీసం పాఠశాల గదులకు రంగులు వేసిన పరిస్థితులు లేవు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆర్పీలు చక్కటి ప్రదర్శనను ఇస్తా ఉన్నారు, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఉన్నాను. నిన్న ఇచ్చినటువంటి ఆ సైదుల్ సార్ అయితేనేమి, నాగరాజ్ అయితేనేమి, ఈ రోజు ఇచ్చినటువంటి లక్ష్మణ్ అయితేనేమి నాకు ఆర్పీలుగా చిరకాల మిత్రులు. వాళ్లే కాకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ విప్లవ్ కుమార్ అయితేనేమి, బి శ్రీనివాస్ అయితేనేమి,
ఇప్పుడు ఎల్ఐ అయితే నేను మీ అందరు కూడా నాకు సుపరిచితులుగానే ఉన్నారు, అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఉపాధ్యాయులు పాఠశాలలో పాటించాలని కోరుతూ రమేష్ సార్ మాట్లాడవలసింది. ఓకే సార్, నమస్కారం సార్ అందరికి. సార్ ఈరోజు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఆసక్తికరంగా సులువుగా అర్థం చేసుకునే విధంగా విద్యను నేర్చుకోవడం అలాంటి నమస్తే సార్. సార్ మాట్లాడండి, వినపడుతుంది. యాదగిరి సార్. సార్ నమస్తే సార్, అందరికి నమస్తే సార్. సార్ 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 మాట్లాడండి. సార్ నమస్తే సార్ అందరికి. ఈ అరవిల్లు ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా ఉంది సార్. అయితే ఈ యొక్క మండు వేసవిలో కూడా మధ్యాహ్నం టైంలో ఎదురొచ్చే సమయంలో పెట్టినప్పటికీ ట్రైనింగ్ అందరికి అందరం ఈ అన్ని గంటలు 2.5 గంటలు కాకుండా 3 గంటలైనా ఏ బోర్ కొట్టకుండా ఉండకుండా ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా ఉంది. అయితే మన ఇంతకుముందు మన లింగేశ్ సార్ చెప్పినట్టు కొన్ని పరిస్థితులు అనేవి 100% అనేవి ప్రభుత్వాలు కూడా ఇంకా కల్పిస్తే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇది చాలా సార్. అయితే నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కాకుండా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కాకుండా మామూలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆర్మీలు మొత్తం భౌతికంగా చెప్పుకుంటే ఈ ట్రైనింగ్ ఇంకా చాలా చక్కగా ఉండేది. ఇంకా చాలా మనం ఆనందాన్ని చేసేవాళ్ళం ఈ యొక్క మొబైళ్లకు కాకుండా. ఇది ఎమ్మటే పిల్లలకు ఎమ్మటే చేస్తే బాగుండు అనేటువంటి నా అభిప్రాయం సార్. చాలా చక్కగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి పేరు పేరు పెట్టుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగుంది సార్. ఇలాంటి కార్యక్రమం వల్ల పిల్లలతో పాటుగా మా ఉపాధ్యాయ బృందాలందరికీ వాల్యూస్ గురించి ఇంకా బాగా చెప్పే విధంగా ఉంది సార్. ఈరోజు ఆర్పీలు అయితే చాలా బాగా చెప్పడం జరిగింది. నిన్న కూడా నాగరాజ్ సారు మరియు వాళ్ళు కూడా బాగా శైల సార్ బాగా చెప్పడం జరిగింది సార్. ఈరోజు కూడా కథలు ఏ విధంగా చెప్పాలి, కథల వల్ల లాభాలు ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి, దాని స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది కథలు చెప్పడం ద్వారా మా ఎల్ఐ సారు చాలా బాగా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా లక్ష్మణరావు సార్ కూడా బాగా చెప్పడం జరిగింది సార్. కాబట్టి వాళ్ళిద్దరికి ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ ఇది మనది హరివిల్లు ప్రోగ్రామ్ అనేది చాలా బాగున్నాయి సార్. మన మిత్రులు కార్పి నారా సారు, సైన్ సారు, ఈ రోజు చెప్పేటువంటి పిల్లయ్య సారు, వీళ్ళందరూ దూరం పెట్టండి, ఫోన్ దూరం పెట్టండి. లక్ష్మణరావు సార్ ఇట్లందరూ అయితే ఈ రోజు చెప్పేటువంటి వాటిలో అయితే ఈ యొక్క వేసవి సమయంలో కూడా అందరం టీవీల ముందు అది కాకుండా అందరం కూడా ఆ ప్రోగ్రాం ముందు కూర్చొని పిల్లలకు మన యొక్క
గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఏ విధంగా అయితే వాళ్ళకు జాయ్ఫుల్ గా చెప్పాలనేది, ఇంకోటి వాళ్ళకు విలువలతో కూడినటువంటి స్కూలు వదిలిపెట్టినాక వాళ్ళ ఇంటికి వెళ్ళినాక వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళకు ఏ విధంగా సహాయపడాలి అనేది దాని మీద అయితేంది, వాళ్ళ యొక్క పెద్దలకు ఏ విధంగా సహాయపడాలనేటువంటి యొక్క విషయాలు పిల్లలు మంచిగా నేర్చుకొని స్కూల్లో ఆనందదాయకంగా ఉండేటట్లు మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ఉన్నా సార్. ఈ యొక్క మైండ్ ఫుల్ అయితేంది, యోగా అయితేంది, మరియు ఈ మనకు ఈ యొక్క పిల్లలకు వాళ్ళ యొక్క జీవితంలో మంచిగా ఉపయోగపడి వాళ్ళు ఏ విధంగా ఇది నడుచుకోవడం కొరకు కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఇక్కడ ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ అనేది రేపు స్కూళ్ళు మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతావా ఎప్పుడు చెప్దామా అనేటువంటి ఉత్సుకత ఉన్నాం సార్ మేమందరం కూడా. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక సంవత్సరం నుంచి ఈ యొక్క కరోనా యొక్క ప్రాబ్లం వల్ల స్కూల్స్ అన్ని బంద్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు పెడతారా, మేము కూడా పోయి ఆ స్కూల్లో ఈ అన్ని విషయాలు చెప్పడానికి చాలా సంసిద్ధత అయి ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చివరగా ఆనంద్ భాస్కర్ సార్ మాలిపురం. అన్మ్యూట్ చేసుకోండి. ఆనంద్ భాస్కర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. హరివిల్లు ప్రోగ్రామ్ లో భాగంగా మూడో రోజు జరుగుతున్నటువంటి ట్రైనింగ్ కార్యక్రమంలో ఏఎంఓ గారు, కోర్స్ డైరెక్టర్ అయినటువంటి శాంతే సార్కి, ఎంఈలకు, అందరికీ ఆర్పీలకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సార్ మానసిక సంసిద్ధత అనేటువంటి అంశాల్లో భాగంగా కథలు ఎలా ఏ రకంగా చెప్పొచ్చు, కథల ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఏ విధంగా బయటికి తీసుకోవచ్చు, తర్వాత కథల ద్వారా పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించిన అంశాలపైన ఇద్దరు ఆర్పీలు కూడా చక్కగా ఎల్ఐసార్ అయితేమి, తర్వాత మనకున్నటువంటి లక్ష్మణరావు గారు కూడా చాలా చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది సార్. వీటన్నిటిని కూడా మన అనుభవాలుగా పరిగణిస్తూ ఈ చక్కటి ప్రోగ్రాన్ని అందిస్తున్నటువంటి మనందరికీ కూడా, టెక్నికల్ పర్సన్ అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కొల్లూరు నాగయ్య గోరెట్ల గారు చివరగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాగయ్య గోరెట్ల అన్మ్యూట్ చేసుకోండి. నాగయ్య సార్ కొల్లూరు నాగయ్య. సార్ కార్యక్రమ నిర్వాహకులందరికీ నమస్కారం. హరివిల్లు కార్యక్రమ నిర్వాహకులు సార్, ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా ఉంది. హలో మాట్లాడండి మాట్లాడండి ఎక్కడికి ఫోన్కి దూరంగా పెట్టుకోండి. శ్రద్ధేన విద్య, విద్యేన వినయం, వినయేన సంపద. శ్రద్ధ ఉంటే విద్య వస్తుంది, విద్య వలన వినయం వస్తుంది, వినయం వలన సంపద వస్తుందని మన ఒక నానుడి. కాబట్టి ఆరోగ్యమైన శరీరంలో, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. పిల్లలకు కూడా ఇవన్నీ కూడా అంటే మన పాఠశాలలో ఈ విలువలతో కూడిన విద్యలతో పాటు అలా ఆరోగ్య పరిరక్షణ ఇవన్నీ కూడా వాళ్ళకు చూసుకుంటూ మనం ఇవన్నీ కథలు అంటే వాళ్ళ మైండ్ని మన వైపు తిప్పుకోవటం, వాళ్ళ ఆలోచనని మన వైపు తిప్పుకొని ఆ పిల్లలు ఏకాగ్రతగా వినే విధంగా మనం ఆలోచింపజేసే విధంగా ఈ కథలు చాలా ఉపయోగపడతాయి. అందరికీ ఈ హరివిల్లు ప్రోగ్రాం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ ఆలోచన వచ్చినందుకే, ఎందుకంటే అక్షరాస్యత రేటు పెరుగుతుంది, విలువలు తగ్గుతున్నాయని మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఆ విలువలు నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా సమాజంలో విద్యార్థి ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, ఎట్లా ఉండాలి అనే మానవతా విలువలు నేర్పడం కోసం ఈ హరివిల్ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాం. అందరూ ఈ టైంలో కరోనా లాక్డౌన్ టైంలో అందరూ ఎక్కువ పెద్దగా ఉపాధ్యాయులందరూ నిన్నటికంటే ఈ రోజు ఇంకా మంచి మంచిగా అందరూ ఆర్పీలు కూడా మంచి ఉత్తేజభరితంగా అందరూ ఆలోచింప చేసే విధంగా అందరికీ ఆకట్టుకొని ఉపాధ్యాయులందరినీ ఆకట్టుకునే విధంగా ఆర్పీలు కూడా మన లక్ష్మణరావు గారు నిన్న, ఈ మన ఎల్ఐ సారు నిన్నటి ఆర్పీలు మొన్నటి ఆర్పీలు కూడా మంచిగా చెప్పడం జరిగింది. రోజు రోజుకు
అవగాహన అనేది ఉపాధ్యాయుల్లో ఇంకా మెరుగుపడే విధంగా ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ నిర్వహణకు అందరు సహకరించిన వారందరికీ వినే వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నాగేశ్వర్. మండల విద్యాధికారి బాలు సార్ గారిని సార్, ఐ యామ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ద వే ద ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్. ఆర్పీలు అయితే పోటీ పడి కాంటెంట్ను వాళ్ళ మాడ్యూల్స్లో ఉన్నది కాక బియాండ్ వెళ్ళి కూడా లైవ్ ఎగ్జాంపుల్స్తోని జీవిత అనుభవాలతో ఇస్తున్న విధానం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడే మన మిత్రులు రివ్యూలో కూడా చెప్పారు, పాఠశాలలు ఎప్పుడెప్పుడు తెరుస్తారా, మేము పాఠశాలలకు వెళ్ళి మేము చెప్పాలనే ఉత్సాహం కుతూహలం ఉందని చెప్పారు. ఇది శుభ సూచకం సార్. నిజంగా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాల్సింది కుదించుకొని ఇంకా వందన సమర్పణ చేయాల్సిందిగా మా ఎంఏ గారిని కోరుతుంది. నాకు ఇంకా 2 రోజులైన అవకాశం వస్తుంది కాబట్టి నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వినాను. ఓకే సార్. 3వ రోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రిసోర్స్ పర్సన్స్ ఎల్ఐ సార్ గారు, లక్ష్మణరావు సార్ గారు మరి కథలు ఆబ్జెక్టివ్స్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. మరి ఆర్పిస్కి ప్రత్యేకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఏఎంఓ జనార్దన్ సార్ గారు, టెక్నికల్ టీమ్ సభ్యులు పబ్బత్ వెంకటేశ్వర్లు గారు మరియు కోర్సు డైరెక్టర్ శాంతయ్య సార్ గారు మరియు నాతోటి ఎంయు మిత్రులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందిగా ప్రకటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మీకు రేపటి సెషన్ కు సంబంధించి ఆర్పీలతో ఒక్కసారి సాయంత్రం మాట్లాడతాను సార్. మేడం ఉన్నది, వాళ్ళకి ఒకసారి జూమ్ మీటింగ్ లో తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.